నితిజోపరిషోధన 2017 ఈ మహాకార్యక్రమానికి వచ్చినటువంటి మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి స్వాగతాన్ని తెలియజేస్తున్నాను. గత దినాన సాయంత్ర కాలంలోనే చాలామంది ఈ ప్రాంగణానికి చేరుకున్నారు. మీ ఆసక్తిని బట్టి దేవుని జ్ఞానాన్ని నేర్చుకోవాలి, ఆత్మను రక్షించుకోవాలి, నిత్య జీవాన్ని సంపాదించాలి అనే మీ మనసులో మీకున్న తపనను బట్టి మరొకసారి మీ అందరికీ ప్రేమపూర్వకమైనటువంటి వందనములు తెలియజేస్తున్నాను. ముందుగా పరలోకమందున్న తండ్రికి ప్రార్థన చేసి ఈ నిత్యజీవ పరిశోధనలో మొదటి తరగతిని మనం ప్రారంభిద్దాం. తరలోంచి ప్రార్థనలు ఏకీభవించండి. పరలోకమందున్న మా తండ్రి, మీరు అనుగ్రహించిన ఈ చక్కని జీవితం, ఆ జీవితంలో మీ మాటలు, మీ కొరకు బ్రతికే విధానం, నిత్య జీవాన్ని సంపాదించడానికి మేము చేస్తున్న ఈ పరిశోధన, ఈ సమస్తము మాకు అనుగ్రహించినందుకు మా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సంఖ్యకు కొద్దివారమైనా, బలంలో తక్కువ వారమైనా, జ్ఞానంలో మమ్మను ఆకాశమంత ఎత్తులో మీరు ఉంచిన దానిని బట్టి, సర్వలోకానికి సువార్తను ప్రకటించే మహాభాగ్యాన్ని మీరు అనుగ్రహించిన దానిని బట్టి, భవిష్యత్తులో లోకానికి ఒక దిక్కుగా మమ్మను చూపిస్తున్న దానిని బట్టి మీకు వందనములు తండ్రి. మమ్మను మేము హెచ్చించుకొనకుండా ప్రతి విషయంలోనూ తగ్గించుకుంటూ మీ దృష్టిలో గొప్పవారముగా ఈ భూమి మీద బ్రతికే భాగ్యం మాకు అనుగ్రహించండి. ఈ మొదటి దినపు తరగతిలో తెలుసుకునవలసినటువంటి ప్రాముఖ్యమైన సంగతులు మాకు మీరు అనుగ్రహించండి. ఎందు నిమిత్తమై ఈ ప్రాంగణంలో మేము అడుగుపెట్టామో దానిని పూర్తి చేసుకునగలుగుటకు మీరు మనసారా మమ్మల్ని చూచి సంతోషించగలుగుటకు సహాయం చేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి ద్వారా ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన నా సోదర సోదరీమణులారా, నిత్యజీవ పరిశోధన 2017 మొదటి దినం మొదటి తరగతిగా మానవ శరీరము మహిమ శరీరముగా మారగలదా అనే పాఠాన్ని మనం నేర్చుకోబోతున్నాం. కరపత్రంలో మీకు ముందుగా తెలియజేసినట్టు పాఠముల యొక్క వరుస కూడా ఈ 5 రోజులు అదేవిధంగా మీకు నేర్పింపబడుతుంది అని నేను తెలియజేస్తున్నాను. అందులో రాయబడిన మొదటి పాఠం, మానవ శరీరం మహిమ శరీరముగా మారగలత. ప్రియులారా, నిత్యజీవ పరిశోధనకు గత ఏడాది వచ్చినటువంటి సహోదరులు సహోదరీమణులు ఉన్నారు, అలాగే ఈ సంవత్సరం కొత్తగా వచ్చినటువంటి వారు కూడా ఉన్నారు. ఇది 2వసారి మేము నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం. గత సంవత్సరం 2016 ఇదే తేదీలలో ఇదే ప్రాంగణంలో 10 తరగతులు, 5 బహిరంగ సభలు, విశిష్టమైనటువంటి దేవుని జ్ఞానాన్ని మనం నేర్చుకున్నాం. అందులో నేర్చుకున్నటువంటి సంగతులను బట్టి ఆ మాటలే మా మనలను 2వ సంవత్సరం కూడా ఇక్కడకు ఆకర్షించాయి. అలాగే మీడియా ద్వారా ఎంతోమంది వాటిని చూస్తున్నారు, వింటున్నారు. అలా తెలుసుకున్నటువంటి వారు కూడా 2వసారి జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి మొదటిసారి వారు హాజరయ్యారు. ప్రియులారా, ఏదేమైనప్పటికీ ఈ నిత్యజీవ పరిశోధనకు రావటం చాలా గొప్ప విషయం. ఈ సమయంలో ఈ ప్రాంగణంలో మనం అడుగు పెట్టడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ప్రతి సంవత్సరం జనవరి మాసంలో 13వ తేదీ నుండి 18వ తేదీ వరకు ఈ మధ్య ఉన్నటువంటి కాలం లోకంలో ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు. లోక సంబంధమైన ఎన్నో విషయాలు మనలను ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నాయి.
ఎంతో మందికి ఆహ్వానాన్ని తెలియజేసి ముందుగా మా కష్టాన్ని దాని కొరకు అర్పించి ప్రచురణ చేసాం. గత 3 నెలల క్రిందటే దీని కొరకు ఒక వినూత్నమైనటువంటి ప్రణాళికను రచించి దేవుని సంఘంలో ఉన్నటువంటి క్రీస్తు అవయవాలుగా ఉన్నటువంటి వారు నా సహోదరులుగా ఎంతో చక్కని ఆలోచన చేసి వారి అర్పణలు ఇచ్చి వారి కష్టాన్ని త్యాగం చేసి అనేక మందికి దీనిని గుర్చిన వార్తను తెలియజేశారు. తెలియపరచబడిన వారు కోకలలుగా ఉన్న ఈ ప్రాంగణంలోనికి ఈ కార్యక్రమంలోనికి అడుగుపెట్టిన వారు కొద్దిమందిగా ఉండటానికి కారణం ఏంటంటే లోకం అందున్నటువంటి ఎన్నో ఆశలు. లోకం ఈ కాలంలో, ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ కాలంలో, ఈ తేదీలలో చాలా గొప్పగా మనుషులను ఆకర్షిస్తుంది. ఎప్పుడు విడుదల చేయనటువంటి సినిమాలు ఈరోజే సినిమాలు విడుదలవుతుంటాయి. ఆ సినిమాల ద్వారా కొంతమందిని ఆకర్షించాడు దుష్టుడైన వాడు. సంవత్సరం పొడుగున సెలవులు ఇస్తారు. ఇప్పుడు మాత్రమే ఉద్యోగాలు చేసేవారికి సెలవులు ఇవ్వరు. వీటి వలన కొంతమందిని నిర్బంధిస్తున్నాడు దుష్టుడు. సంవత్సరం పొడుగున బంధువులు మన ఇంటికి రారు. ఈ కాలంలోనే బంధువులు మన ఇంటికి వస్తామని ఫోన్ చేస్తారు. మనల్ని నిర్బంధించడానికి ఎన్ని రకాలుగా అపవాది ప్రయత్నిస్తున్నాడో మీరు ఆలోచించండి. అందుకే ఇలాంటి పరిస్థితుల్లో కూడా మీరు ఈ నిత్యజీవ పరిశోధనలో అడుగు పెట్టడం అనేది చాలా గొప్ప విషయం. దానిని దేవుడు తన గ్రంథంలో రాసుకుంటాడు. నేను మీకు చెప్పినవి సామాన్యమైనటువంటి సంగతులు, సామాన్యమైనటువంటి కారణాలు, అందరికీ సామాన్యంగా వచ్చే కారణాలు. కానీ ఇందులో నిత్యజీవ పరిశోధనలో అడుగుపెట్టినటువంటి మీలో, వీరందరిలో ఇంకా ఎన్నో బలమైన కారణాలు ఉండొచ్చు. వాటిని కూడా అధిగమించి ఈ ప్రాంగణంలోకి అడుగుపెట్టారు. ప్రియమైన వారలారా, మనం పడుతున్నటువంటి కష్టం వృధా పోదు. దేవుడు వృధా పోనివ్వడు. ప్రతిదానిని తన గ్రంథంలో రాసుకుంటాడు. మనకు తగిన బహుమతిని ఆయన లోకంలో మనం అడుగుపెట్టినప్పుడు ఖచ్చితంగా మనకిస్తాడు. రెట్టింపు సత్కారానికి మనం అక్కడ పాత్రులు అవుతాం. కనుక ఏమాత్రం మీరు వాటిని మీ దృష్టిలో ఉంచుకోనకుండా, అయ్యో మేము కోల్పోయామే, లోకమందున్నటువంటి సంతోషాన్ని మేము చేజార్చుకున్నామే అని ఏమాత్రం మీరు దిగులు పడకుండా, ఒక ఉన్నతమైన వాతావరణంలో అడుగుపెట్టామని భావిస్తూ ఈ 6 రోజుల పాటు చక్కగా దేవుని జ్ఞానం నేర్చుకుంటూ, అలాగే చివరగా మీరు ఎంతవరకు నేర్చుకున్నారన్న దానిని పరీక్ష రూపంలో మీకు మీరుగా దానిని పరీక్షించుకొని, ఇంకా మీరు ఎలా దేవుని జ్ఞానాన్ని నేర్చుకోవాలో సంవత్సరం అంతా దాని దిశగా మీరు ఆలోచన చేస్తారని నేను కోరుకుంటున్నాను. ఇక మొదటి పాఠంలోనికి మనం అడుగు పెడదాం. మానవ శరీరము, మహిమ శరీరము. మానవ శరీరము, మహిమ శరీరము. మానవ శరీరం భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషికి కనిపిస్తున్నటువంటి శరీరం. వారి చెంత ఉన్న దేహం, కంటికి కనిపించే అవయవాలతో కూడిన ఒక నిర్మాణం. దీనిని గురించి లోకానికి ఎక్కువగా చెప్పవలసిన అవసరం లేదు. మానవ శరీరం మన చెంతనే ఉంది. మనం దానిని పోషించుకుంటున్నాం, మనం దానిని కాపాడుకుంటున్నాం. దానికి ఏమాత్రం చిన్న రోగం వచ్చినా వెంటనే మన దగ్గర ఉన్నటువంటి ధనాన్ని వెచ్చించి ఆ రోగాన్ని నయం చేయాలనుకుంటాం. దానిని అందంగా చూపించాలనుకుంటాం, సంరక్షించాలి అనుకుంటాం. ప్రతిదినం దాని ఆకలి తీరుస్తుంటాం, దానిని కడుగుతుంటాం, పరిశుభ్రంగా దానిని ఉంచుకుంటాం, దానికి క్రొత్త వస్త్రాలు తొడుగుతుంటాం. ప్రియులారా, విశిష్టమైనటువంటి పదార్థాలన్నిటినీ శరీరానికి పెట్టాలి, ఇవ్వాలి అని మనం ఆలోచిస్తుంటాం. మనకంటే ఎక్కువగా ఈ లోకం ఆలోచిస్తుంది. మానవ శరీరం గురించి మనుషులకు పెద్దగా చెప్పవలసిన అవసరం లేదు. దుష్టుడైన వాడు మానవ దేహాన్ని కాపాడుకోవటంలో మనిషికి ఈరోజు చాలా విషయాలు నేర్పించాడు. ప్రకృతిలో ఉన్నటువంటి పదార్థాలను,
ప్రకృతిలో ఉన్నటువంటి జీవులను ఆహారంగా తీసుకొని ఆభరణాలుగా మలుచుకొని ఈ దేహాన్ని కాపాడుకోవాలి అనేటువంటి జ్ఞానాన్ని మాత్రం లోక సంబంధమైన జ్ఞానాన్ని మాత్రం దుష్టుడైన వాడు ప్రతి మనిషికి నేర్పించాడు. కానీ తెలియని విషయం ఏంటంటే మహిమ శరీరాన్ని గురించి ఎవరికి తెలియదు. మానవ దేహాన్ని గురించి తెలిసినటువంటి ఈ జ్ఞానం లోక సంబంధమైన జ్ఞానం, మహిమ శరీరాన్ని గురించి తెలియవలసినటువంటి దైవజ్ఞానం, ఈ రెండు మన కంటికి కనిపిస్తున్నప్పుడు మహిమ శరీరాన్ని గురించి ఎవరికి తెలియకపోయింది, మానవ శరీరాన్ని గురించి మాత్రం అందరికీ అర్థమైంది. మానవ శరీరానికి సంబంధించి శాస్త్రాలు ఉన్నాయి. రోజు మానవ శరీరాన్ని ఎలా కాపాడుకోవాలో చిన్నపిల్లవాడి దగ్గర నుంచి వృద్ధుని వరకు అందరికీ తెలుసు. కానీ మహిమ శరీరాన్ని ఎలా కాపాడుకోవాలి, మహిమ శరీరాన్ని అసలు ఎలా సంపాదించాలి, అసలు మహిమ శరీరం అంటే ఏంటి, ఈ విషయాలు ఈ ప్రపంచంలో దేవుని జ్ఞానం లేని ఎవరికీ తెలియదు. కోట్లాది మందిగా ఉన్నటువంటి మనుషులకు మహిమ శరీరం గురించి తెలియదు. కనుక నిత్యజీవ పరిశోధనలో 10 పాఠాలలో మొదటి పాఠంగా ప్రాముఖ్యమైనటువంటి పాఠముగా దీనిని మనం ఆలోచన చేద్దాం. ఒక మంచి ప్రారంభాన్ని ఈ నిత్యజీవ పరిశోధనకు మనం ఇద్దాం. ప్రియమైన వారలారా, ఏంటి మహిమ శరీరం అంటే? ఈ మహిమ శరీరాన్ని ఏనాడు మనం చూడలేదు, ఏనాడు మనం దానిని అనుభవించలేదు. అలాంటిది మహిమ శరీరాన్ని గూర్చి మనకు ఎలా తెలుస్తుంది? మహిమ శరీరం దీనిని గూర్చి మనకు ఎవరు చెబుతారు? దేవుడు తన గ్రంథంలో మనిషికి తెలియని వాటిని గూర్చి వ్రాయించాడు, చరిత్రలో జరిగిన వాటిని చూపించాడు, వర్తమానాన్ని గూర్చి ఆయన నేర్పిస్తున్నాడు, భవిష్యత్తులో కూడా ఎలా జరుగుతుందో ఏముంటాయో తన గ్రంథంలో వ్రాయించాడు. అలాగని ఇది జ్యోతిష శాస్త్రం కాదు, ఇది దేవుని నుండి పుట్టిన శాస్త్రం, దేవుని మదిలో నుంచి వచ్చిన శాస్త్రం. కనుక దీనిని ఖచ్చితంగా మనిషి నమ్మి తీరాలి, దీని కొరకు మనిషి నిరీక్షణ కలిగి ఉండాలి. మహిమ శరీరం కనిపించే వాటిని నమ్ముతున్నటువంటి మనిషి కనిపించని మహిమ శరీరాన్ని గూర్చి నమ్మటానికి ఎక్కువగా ఇష్టపడడు, అందుకే దీనిని గూర్చి ఎవరు నమ్మరు. ప్రారంభ శతాబ్దంలో యేసుక్రీస్తును గూర్చిన సువార్తను ప్రకటిస్తున్నటువంటి శిష్యులు అపొస్తలులు ఎక్కువగా పునరుత్థానాన్ని గూర్చి మాట్లాడేవారు. పునరుత్థానము అంటే మరలా తిరిగి లేవటం, మరలా తిరిగి జనించటం, మరలా తిరిగి ఉనికి కలిగి ఉండటం, పునరుత్థానము అన్నాడు. అందుకే దానిని పౌలు కూడా తన పత్రికలలో క్రీస్తును గూర్చిన సువార్త అంటే ఏంటంటే యేసుక్రీస్తు లేఖనముల ప్రకారము చంపబడను, సమాధి చేయబడను, మృతుల్లో నుండి ఆయన తిరిగి లేచెను, ఈ సువార్తను అందరికీ ప్రకటించాలి అని తన భావాలలో రాస్తున్నాడు. ప్రియులారా, దేవుని గూర్చిన జ్ఞానం ఈ భూమి మీద ప్రస్తుత కాలమందు మనిషి నేర్చుకుంటున్నప్పుడు మొట్టమొదట ప్రాథమికమైనటువంటి సంగతిగా నేర్చుకునవలసింది ఏంటంటే పునరుత్థానాన్ని గూర్చి, మహిమ శరీరాన్ని గూర్చి మనిషి నేర్చుకోవాలి. దాని మీద పరిపూర్ణమైనటువంటి అవగాహన దేవుని పిల్లలకు ఉండాలి. ఇలా లేని విషయంలో బైబిల్ వారిని గూర్చి ఏమని మాట్లాడుతుందో, ఆ తరువాత మహిమ శరీరాన్ని గూర్చి ఎలా చెబుతుందో ఒక మంచి సందర్భంలో మనం చూద్దాం. అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం జాగ్రత్తగా చూడండి. అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 35వ వచనంలో ఒక చక్కని సందర్భాన్ని పౌలు కొరింథీయులతో మాట్లాడుతున్నాడు. కొరింథీయులకు పౌలు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 35వ వచనం నుంచి జాగ్రత్తగా చూడండి. 35వ వచనం నుంచి, అయితే మృతులు ఎలాగూ లేతురు, వారెట్టి శరీరముతో ఒత్తురని ఒకడు అడుగును అంటున్నాడు. చూడండి, అయితే మృతులు ఎలాగూ లేతురు, వాడెట్టి శరీరముతో వచ్చును. మన పాఠానికి మూలాంశం దొరుకుతుంది చూడండి. మానవ శరీరము, మహిమ శరీరము.
మానవ శరీరం తల్లి గర్భంలో నుండి వచ్చింది. మానవ శరీరం లోకానికి సంబంధించినది, ప్రకృతికి సంబంధించినది. ప్రకృతిలో దొరికే పదార్థాలు ఈ మానవ శరీరానికి పెడితే ఈ మానవ శరీరం సుఖపడుతుంది. ప్రకృతిలో తనకిష్టం వచ్చినట్టుగా ఈ మానవ దేహాన్ని విడిచిపెడితే ఈ ప్రకృతిలో మానవ దేహం సుఖపడుతుంది. మానవ దేహం అది. ఈ మానవ దేహంలో ఉన్న ఒకడు ప్రారంభ శతాబ్దంలో అపొస్తలుల్ని ఏమడుగుతున్నాడో తెలుసా? సంఘంలో ఉండి ఏమడుగుతున్నాడో తెలుసా? చూడండి ఏమని రాస్తున్నాడు. అయితే మృతులు ఎలాగూ లేతురు. హేబెలు మొదలుకొని ఇప్పటి వరకు ఎందరో మృతులు ఉన్నారు, ఎందరో చనిపోయారు, మట్టిలో పాతి పెట్టబడ్డారు, మరికొంతమంది కట్టెలపై కాల్చబడ్డారు, మరికొంతమంది దేహాలు కనిపించకుండా పోయాయి, మరికొంతమంది నీటిలో మునిగిపోయారు, సముద్రంలో మునిగిపోయారు, నదులలో మునిగిపోయారు, మరికొంతమంది గాలిలో కలిసిపోయారు, అంతరిక్షంలోనికి వెళ్ళారు, తిరిగి రాలేదు. ఇలా మానవ దేహం ఇక్కడే పూడ్చిపెట్టబడుతున్నప్పుడు, కాల్చివేయబడుతున్నప్పుడు, ముగింపబడుతున్నప్పుడు మృతులు ఎలాగూ లేతురు అని ఒకడు అడుగుతున్నాడు. మృతులు ఎలాగూ లేతురు. మరల వాడి ప్రశ్న ఇంకా కొనసాగింపుతో ఏమంటున్నాడు తెలుసా? వారెట్టి శరీరముతో ఒత్తురు. ఒకవేళ తిరిగి మృతులు లేస్తే ఈ శరీరం మట్టిలో మట్టయిపోయింది కదా, కొంతకాలానికి చర్మం అంతా మట్టిలో కలిసిపోతుంది కదా, ఎముకలు ఒక్కటి మిగులుతున్నాయి కదా, అస్థి పంజరం మిగులుతుంది కదా, ఆ కొంతకాలానికి మరల అక్కడ ఏదైనా ఒక భవంతి నిర్మిస్తే, అక్కడ ఏదైనా త్రవ్వకాలు జరిపితే ఈ ఎముకలు కూడా విరిగిపోతున్నాయి కదా, పొడి చేయబడుతున్నాయి కదా. సముద్రంలో చేపల వలన లేకపోతే మిగిలినటువంటి మత్స్యముల వలన, మహామత్స్యముల వలన ఇవన్నీ కొరికివేయబడుతున్నాయి కదా. ఒకవేళ సముద్రంలో మునిగిపోతే నీటిలో చీగిపోతుంది కదా ఈ శరీరం, కట్టెలపై కాలిపోయి బూడిదైపోతుంది కదా ఈ శరీరం. ఒకవేళ మృతులు లేస్తే, మృతులు అనగానే చనిపోయిన వారు, ఈ చనిపోయిన వారు తిరిగి లేస్తే ఒకవేళ వారెట్టి శరీరంతో ఒత్తురు, వారు ఎలాంటి శరీరంతో తిరిగి వస్తారు అని ఒకడు అడుగును అంటున్నాడు. చూడండి ఆ తర్వాత 36వ వచనంలో సమాధానాన్ని చెప్పబోయే ముందు ఆ వ్యక్తిని, అడిగిన వ్యక్తిని ఏమంటున్నాడు చూడండి. ఓ అవివేకి, నీవు విత్తునది చచ్చితేనే గాని బ్రతికింపబడదు కదా అన్నాడు. అలా ప్రశ్న వేస్తున్న వాడిని ఏమంటున్నాడు పౌలు? అవివేకి అంటున్నాడు, వివేకం లేదు అంటున్నాడు. ప్రియులరా, ఇలాంటి ప్రశ్న వేస్తేనే వాడు అవివేకి అయితే, అసలు ప్రశ్న వేయకుండా సమాజంలో దీనిని గురించి అవగాహన లేకుండా తిరుగుతున్న వాడిని ఇంకేమనాలి చెప్పండి? అంతేనండి. అసలు ప్రశ్న వేసిన వాడిని పౌలు ఏమంటున్నాడు? నీవు అవివేకివురా అంటున్నాడు, నీకు వివేకం లేదురా అంటున్నాడు, నీవు మూర్ఖుడురా అంటున్నాడు. ఎందుకు అవివేకి నీవు? మృతులు ఎలా లెగుస్తారో నీకు తెలియదు, వారు ఎలాంటి శరీరంతో తిరిగి వస్తారో నీకు తెలియదు. మరి అలాంటప్పుడు నువ్వెవరు అవివేకి? అసలు నీకు ప్రశ్న వేయడమే రాదు, నువ్వెవరు? పరమ అవివేకి. లోకమందున్న పరమ అవివేకులను చూడండి ఈరోజు, పరమ మూర్ఖులను చూడండి ఈరోజు, వారికి ప్రశ్న వేయటం కూడా చేత కాదు. మృతులు తిరిగి లేస్తారనే ఆలోచనే వారికి లేదు. లేస్తే ఎలాంటి దేహంతో వస్తారని అడగాలంటే అసలు ముందు వారికి మృతులు లేస్తారనే విషయం తెలియాలి కదండి. తెలియదు అంటున్నాడు చూడండి. ఈరోజు సమాజంలో మనుషులను చూస్తే ఇది తెలియదండి వారికి. దేహాన్ని గురించి ఆలోచించమంటే మాత్రం అబ్బో ఎన్ని రకాలుగా ఆలోచిస్తున్నారో చూడండి, ఎంత గొప్పగా ఆలోచిస్తున్నారో చూడండి. ఉదయం లేచిన దగ్గర నుండి అద్దం ముందే నించుంటారు, రాత్రి పడుకునే ముందు కూడా అద్దాన్ని చూసుకుని పడుకుంటారు. దేహాన్ని గురించి ఎంత ఆలోచన, మట్టిలో పోడ్చబడేటువంటి మానవ దేహాన్ని గురించి ఎంత ఆలోచన. నీకు ఉన్నప్పుడు మహిమ దేహాన్ని గురించి ఎంత ఆలోచన ఉందా? మహిమ దేహాన్ని గురించి ఎంత ఆలోచన ఉందా? లేదండి, ఇలాంటి ఆలోచన లేదు. అందుకే పౌలు ఏమంటున్నాడంటే ఇలాంటి ఆలోచన కలిగి ఉండాలి అంటున్నాడు. దీనికి సమాధానం తెలియాలంటున్నాడు. వివేకం కలిగిన వారైతే దీనికి సమాధానాన్ని తెలుసుకోవాలంటున్నాడు. మృతులు ఎలాగూ లేతురు, వారెట్టి శరీరంతో ఒత్తురు అని అడిగినప్పుడు పరిశుద్ధాత్మ ప్రేరణతో అపొస్తలుడైన పౌలు ఏమంటున్నాడు తెలుసా? ఓ వివేకి, నీవు విత్తినది చూచినప్పుడు అది చచ్చితేనే గాని బ్రతికింపబడదు కదా అంటున్నాడు చూడండి. అంటే మానవ దేహం, మనిషిగా ఈ భూమి మీద బ్రతికినటువంటి ప్రతి ఒక్కడు
చనిపోయిన తర్వాత ఎలా లెగుస్తాడు, ఎలాంటి శరీరంతో వస్తాడు అని ఒకవేళ ఆలోచిస్తే సాధారణంగా ఆలోచించమంటున్నాడు. చాలా సులభంగా మీకు అర్థమైపోతుంది అంటున్నాడు పౌలు. ఏమంటున్నాడు, మీరు ఇది నేర్చుకోవాలంటే శాస్త్రాలు చదవనక్కర్లేదు. మీరు దీనిని నేర్చుకోవాలనుకుంటే భూమి మీద లోక సంబంధమైనటువంటి ఎన్నిటినో పుస్తకాలను మీరు తిరగవేయనక్కర్లేదు. కనీసపు అవగాహన మీకుంటే చాలు. ఏంటా కనీసపు అవగాహన? విత్తనాలను గురించి మీకు తెలుసా? ఆ విషయం తెలుసు కదా మీకు. అది తెలిస్తే మహిమ శరీరాన్ని గురించి సగం అర్థమైనట్టే అంటున్నాడు పౌలు. చూసారంటే మానవ దేహం మహిమ శరీరముగా మారగలదా అని ఈ మహోన్నతమైనటువంటి అంశం తెలుసుకోవటానికి భూమి మీద మనం ఏవేవో సాధించనక్కర్లేదు. వీటి దగ్గరకు మనం వెళ్ళవలసిన అవసరం లేదు. ఓ అవివేకి, నీవు విత్తేది చూడు ఒకసారి అంటున్నాడు. అక్కడే ప్రారంభం అవుతుంది జ్ఞానం. ఈ ప్రకృతిలో దేవుడు తనదైనటువంటి జ్ఞానాన్ని ఉంచాడు. మనిషికి నేర్పించవలసినటువంటి సంగతులను ఈ ప్రకృతిలో పొందుపరిచాడు దేవుడు. అందుకే నీవు విత్తునది చూడగా అది ఎలా మారుతుంది? ఒక మొక్కగా మారుతుంది. మొక్కగా మారే ముందు అది ఏమవుతుంది? చనిపోతుంది అంటున్నాడు. చూడండి, నీవు విత్తునది చూడగా అది చచ్చితేనే కానీ బ్రతికింపబడదు. అంటే మానవ శరీరం మహిమ శరీరముగా మారాలి అంటే మానవ శరీరం ఏమవ్వాలన్నమాట? చావాలి. మానవ శరీరం మహిమ శరీరముగా మారాలంటే మానవ శరీరం చావాలి. విత్తనం విత్తనంగానే మొక్కగా బయటకు రాదు. దానిని మనం గొయ్యి తీసి అందులో కప్పెట్టాలి. ఈ భూమిలో మట్టిలో పై పొరల్లో దాన్ని కప్పెట్టాలి. అప్పుడు అది చనిపోవాలి, కృళ్ళిపోవాలి, అందులో నుంచి మొక్క బయటకు రావాలి. నీవు విత్తుదానిని చూడగా అది చచ్చితేనే కానీ బ్రతికింపబడదు కదా. 37వ వచనం, నీవు విత్తుదానిని చూడగా అది గోధుమ గింజైనను సరే మరి ఏ గింజైనను సరే వట్టి గింజనే విత్తుచున్నావు కానీ పుట్టబో శరీరమును విత్తుటలేదు. అందుకే దేవుడు మహిమ శరీరాలను భూమి మీద విత్తలేదు, మానవ దేహాలను భూమి మీద విత్తాడు. మానవ దేహాలను భూమి మీద ఉంచాడు. తల్లి గర్భంలో నుండి బయటకు వస్తున్నటువంటి మనమందరం మానవ దేహాలను ధరించుకుని వచ్చాం. మానవ దేహాలను ఎందుకు ఉంచాడంటే మహిమ దేహాలుగా మారాలి కనుక మానవ దేహాలను భూమి మీద ఉంచాడు. పొలమంతా పచ్చగా మారిపోవాలంటే రైతు ఏం తెచ్చుకుంటాడు? బజారుకు వెళ్ళి ఒక షాపులో ఒక దుకాణంలో ఏం తెచ్చుకుంటాడు? విత్తనాలనే తెచ్చుకుంటాడు. అంతేగాని మొక్కలను ఎమ్మని మాత్రం అడగడు. ఇంటిలో మనం పెంచుకోవాలంటే మొక్కలు అడుగుతున్నాం. అక్కడక్కడికి వెళ్ళి మనం మొక్కలు తెచ్చుకుంటున్నాం, చిన్న చిన్న మొక్కలు. కానీ వాడికి ఆ మొక్క దొరకాలంటే వాడు ఒక విత్తనాన్ని తెచ్చుకోవాలి. ఒక మొక్కకు ఒక వృక్షానికి ప్రారంభం ఒక విత్తనం అనేది నీకు అర్థమైతే మహిమ శరీరాన్ని గురించి నీకు కొంత అర్థమైనట్టే అంటున్నాడు. చూడండి, దేవుడు మానవ దేహాలను భూమి మీదకు పంపించాడు, మహిమ దేహాలుగా వాటిని మార్చాలి అంటున్నాడు. చూద్దాం, నీవు విత్తున్నది గోధుమ గింజైనను సరే మరి ఏ గింజైనను సరే వట్టి గింజనే విత్తుచున్నావు కానీ పుట్టబోవు శరీరమును విత్తుటలేదు. అయితే దేవుడే తన చిత్త ప్రకారము నీవు విత్తుదానికి శరీరమును ఇచ్చును మరియు ప్రతి విత్తనమునకును దాని దాని శరీరమును ఇచ్చుచున్నాడు అంటున్నాడు. మొక్కను విత్తనాలను మనకు ఎందుకు చూపిస్తున్నాడంటే దేవుడు మానవ శరీరము మహిమ శరీరాన్ని గురించి మనకు తెలియాలి అంటున్నాడు. దీనిని గూర్చినటువంటి వివరాలు, దీనిని గూర్చిన పరిశోధన మీకు అర్థమైతే మానవ దేహంలో నుండే మహిమ శరీరం వస్తుంది. మానవ దేహానికి మహిమ శరీరానికి ఒక సంబంధం ఉంది, ఒక లింక్ ఉంది అనేది మీకు అర్థం కావాలి. ఎక్కడి నుండో ఊడిపడేది కాదు మహిమ శరీరం అంటే. ఏదో ఒక లోకం నుంచి తెచ్చుకునేది కాదు మహిమ శరీరం అంటే. దానిని మనం సంపాదించుకోవాలి అంటే మానవ దేహంతో పనుంది. ఈ మానవ దేహాన్నే మనం మహిమ శరీరంగా మార్చుకోవాలి, ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి. ఈ మానవ శరీరమే మహిమ శరీరముగా మారాలి. మారాలి అంటే ఈ మానవ శరీరం విత్తబడాలి, మహిమ శరీరం కొరకు ఎదురు చూచేదిగా విత్తబడాలి. అప్పుడే దీనిలో నుంచి మహిమ శరీరం బయటకు వస్తుంది.
చనిపోయినటువంటి దేహం మరలా తిరిగి జీవితాన్ని సంతరించుకోవటం. ఈ విషయంపై భూమి మీద దాదాపుగా ఎవరికీ పరిజ్ఞానం లేదు. చనిపోయినటువంటి వాడు మరలా దేహాన్ని మరలా జీవితాన్ని సంతరించుకోవాలి, తిరిగి తెచ్చుకోవాలి. అది ఒక ఉన్నతమైన జీవితం. దీనిని దేవుడు తన గ్రంథంలో చాలా ప్రాముఖ్యంగా రాయించాడు. దానికి ఆయన పెట్టిన పేరు మృతుల పునరుత్థానము అన్నాడు. అంటే చనిపోయిన వారు తిరిగి లేవటం. ఇక్కడ మీకు ఒక చిన్న సందేహం రావాలి. చనిపోయిన వారు అందరూ తిరిగి లేస్తారా, లేదా దేవుని కొరకు బ్రతికిన వారు మాత్రమే తిరిగి లేస్తారా? చనిపోయిన వారు అందరూ తిరిగి లేస్తారా? విత్తనాలన్నీ భూమిలో పడినటువంటి విత్తనాలన్నీ మొక్కలుగా వస్తాయా, లేక కొన్ని మాత్రమే బయటకు వస్తాయా? దేవుడు తన చిత్త ప్రకారము శరీరాన్ని ఎవరెవరికి ఏ విధంగా ఇస్తున్నాడు, ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచించాలి. అందరికీ పునరుత్థానము కలిగేటట్టయితే, అందరికీ మహిమ శరీరం వచ్చేటట్టయితే అసలు మనం నిత్యజీవ పరిశోధన చేయవలసిన అవసరం లేదు. ఈ సమయంలో మనం కూడా లోకంతో కలిసి సంతోషించవచ్చు, ఆనందించవచ్చు, మన శరీరం కోరుకున్నట్టుగా అక్కడ మనం తిరగచ్చు. కానీ మనం నిత్యజీవ పరిశోధనకు వచ్చామంటే, బైబిల్ మనం చేతపట్టి దేవుని యొక్క జ్ఞానాన్ని ఆలోచిస్తున్నామంటే దీనికి ఒక ప్రత్యేకమైన కారణం ఉండాలి. దీని వలన మనం లాభం సంపాదించుకోగలగాలి. ఒక మంచి సందర్భాన్ని మీకు చూపిస్తాను. మృతులైన వారిలో ఎవరు ఎలాంటి దేహాలను తెచ్చుకుంటారో, మృతులైన వారిలో ఎవరు బ్రతుకుతారో, ఎవరు బ్రతకరో, తిరిగి లేవరో మనం చూద్దాం. ఒక మంచి సందర్భం, జాగ్రత్తగా చూడండి. యోహాను సువార్త 5:29, యోహాను రాసినటువంటి సువార్త 5:29, మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకును బయటికి వచ్చెదరు అని రాయబడింది. చూడండి, చూసారా? అంటే దేవుడు మనుష్యులను ఇక్కడ విభజిస్తున్నాడు, వర్గీకరిస్తున్నాడు అని మనకు అర్థమవుతుంది. మనుషులందరూ చనిపోతున్నారు. మేలు చేసిన వారు చనిపోతున్నారు, కీడు చేసిన వారు చనిపోతున్నారు. హేబెలు చంపబడ్డాడు, కయీను చనిపోయాడు. మేలు చేసిన వారు చనిపోతున్నారు, కీడు చేసిన వారు చనిపోతున్నారు. నిత్యజీవ పరిశోధన చేసిన వారు చనిపోతున్నారు, చేయని వారు చనిపోతున్నారు. దేవుని పిల్లలుగా బ్రతికిన వారు చనిపోతున్నారు, బ్రతకని వారు చనిపోతున్నారు. ఇక్కడ జాగ్రత్తగా మీరు చూడాలి, అందరికీ పునరుత్థానం ఉంది. అందరికీ పునరుత్థానం ఉంది. అందరూ తిరిగి లేవాలి. ఎందుకంటే దేవుడు విత్తుతున్నాడు. ఆయన చిత్త ప్రకారము ప్రతిదానికి ఆయన ఇష్టానుసారముగా శరీరాన్ని ఇస్తున్నాడు. మానవ దేహానికి మహిమ శరీరం కావాలంటే ఏం చేయాలో ఇప్పుడు మనం ఆలోచించాలి. ఏమన్నాడు చూడండి ఇక్కడ, మేలు చేసిన వారు జీవ పునరుత్థానానికి వెళతారంటున్నాడు. అంటే పునరుత్థానంలో రెండు రకాలు ఉన్నాయి. పునరుత్థానంలో రెండు రకాలు ఉన్నాయి. వర్గీకరణలో ఆయన రెండు విభాగాలను చూపిస్తున్నాడు. మొదటి విభాగం, మేలు చేసిన వారు జీవ పునరుత్థానానికి వెళతారు, అంటే వీరు తిరిగి లేస్తారు. తర్వాత రెండో మాటలు ఏమంటున్నాడు చూడండి, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకు బయటకు రావాలి. అంటే కీడు చేసిన వారు కూడా ఉన్నారు మరి సమాజంలో. వారు కోకొల్లలుగా ఉన్నారు, దేవుని సంకల్పాన్ని ఎరుగని వారు, దేవుని కొరకు బ్రతకని వారు. మరి వీరు కూడా తిరిగి లేస్తారా? వీరికి కూడా పునరుత్థానం ఉంటుందా? మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కనికి పునరుత్థానం అనేది ఉంటుంది. మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కనికి పునరుత్థానం ఉంటుంది. అయితే ఇందులో జీవ పునరుత్థానం వేరు, ఇందులో తీర్పు పునరుత్థానం వేరు. మేలు చేస్తున్న వారందరూ జీవ పునరుత్థానానికి వెళుతున్నారు. జీవ పునరుత్థానం అంటే ఏంటో, తీర్పు పునరుత్థానం అంటే ఏంటో జాగ్రత్తగా మనం చూద్దాం తరువాతి మాటలలో. మేలు చేసిన వారందరూ జీవ పునరుత్థానం, కీడు చేసిన వారందరూ తీర్పు పునరుత్థానం. దీనిని మీ మనసులో జాగ్రత్తగా ఉంచుకోండి, దీనిని మర్చిపోకండి. అలాగే అపొస్తలుల కార్యములు మరొక మాట చూద్దాం, దీనికి సంబంధించిన మాట. అపొస్తలుల కార్యములు 24 చూడండి. అపొస్తలుల కార్యములు 14:14-15 జాగ్రత్తగా చూడండి. ధర్మశాస్త్రమందును ప్రవక్తల గ్రంథమందును వ్రాయబడి ఉన్నవన్నీ నమ్మి నీతిమంతులకు అనీతిమంతులకు
పునరుత్థానము కలగబోవుచున్నదని వీరు నిరీక్షించుచున్నట్టు నేను కూడా దేవుని యందు నిరీక్షణ ఉంచి వారు మతభేదమని పెట్టి పేరు పెట్టు ఈ మార్గము చొప్పున నా పితరుల దేవుని సేవించుచున్నానని తమ ఎదుట ఒప్పుకొనుచున్నారు అంటున్నాడు పౌలు. చూసారా ఏం జరుగుతుంది, ఎవరికి ఏం కలుగుతుంది అనగానే ఇక్కడ రాయిస్తున్నాడు చూడండి, ఇక్కడ రాయిస్తున్నాడు చూడండి, వారి పునరుత్థానాలను వర్గీకరిస్తున్నాడు చూడండి. ధర్మశాస్త్రమందు ప్రవక్తల గ్రంథముల యందు వ్రాయబడి ఉన్నవన్నయు నమ్మి నీతిమంతులకు అనీతిమంతులకు పునరుత్థానము కలగబోవచ్చున్నదని అంటున్నాడు చూడండి. అంటే పునరుత్థానం ఎవరెవరికి కలుగుతుందంటే నీతిమంతులకు కలుగుతుంది, అనీతిమంతులకు కూడా కలుగుతుంది. మేలు చేసిన వారికి కలుగుతుంది, కీడు చేసిన వారికి కూడా కలుగుతుంది. ఏమంటే పునరుత్థానం ప్రపంచంలో ఈరోజు ప్రస్తుతం ఉన్నటువంటి జనాభా 800 కోట్ల మంది అనుకుంటే 800 కోట్ల మంది పునరుత్థానాన్ని పొందుతారు. అందరికీ పునరుత్థానం ఉన్నప్పుడు అందరూ ఇప్పుడు దేని గురించి ఆలోచించాలి చెప్పండి. అందరికీ పునరుత్థానం ఉందండి, ఇప్పుడు అందరూ దేనిని గురించి ఆలోచించాలి, పునరుత్థానాన్ని గురించి ఆలోచించాలి. ఇది సంవత్సరంలో ఒక్కరోజు ఆలోచిస్తున్నారా, సంవత్సరంలో ఒక వారం ఆలోచిస్తున్నారా, సంవత్సరం అంతా ఆలోచించాలండి దీన్ని గూర్చి. ఏమనుకుంటున్నారు మీరు, ఏమనుకుంటున్నారు మీరు, పునరుత్థానం అంటే చాలా గొప్ప విషయం, అది అది నిత్యము ఉండేది, అది నిత్యము ఉండేది, అది భూమి మీద ఉన్న చిన్న జీవితకాలం లాంటిది కాదు పునరుత్థానం అంటే. దాని కొరకు దేవుడు మరలా మనిషిని ఆ దేహంలో నుంచి తిరిగి లేపక్కర్లేదు. అంత చిన్ని కాలానికైతే దేవుడు మరలా పునరుత్థానాన్ని ఇవ్వక్కర్లేదు. అదొక గొప్ప విషయం, ప్రపంచంలో ఎందులోనూ ఎవరిలోనూ చూడని విషయం అది. అది చాలా అద్భుతమైనటువంటి విషయం పునరుత్థానం. ఈ పునరుత్థానం ఎవరెవరికి కలుగుతుందంటే మేలు చేసిన వారికి కలుగుతుంది, కీడు చేసిన వారికి కలుగుతుంది, నీతిమంతులకు కలుగుతుంది, అనీతిమంతులకు కూడా కలుగుతుంది. నీతిమంతులకు కలిగే పునరుత్థానం ఎలా ఉంటుందంటే అది పరలోకంలో ఉంటుంది, అది తండ్రి అయిన దేవుని దగ్గర ఉంటుంది. వారు తెచ్చుకునే దేహం ఎలా ఉంటుందంటే మహిమ దేహముగా ఉంటుంది. నీతిమంతులైన వారు భూమి మీద దేవుని కొరకు నీతిని జరిగించినప్పుడు వారికి వచ్చే ప్రతిఫలం ఏంటి, మనం ఎంతవరకు వచ్చిన తర్వాత మనకొచ్చే ప్రతిఫలం ఏంటి, మనకు వచ్చే లాభం ఏంటంటే మనం జీవ పునరుత్థానం కోసం ఇక్కడికి వచ్చాము. కీడు పునరుత్థానం కొరకైతే ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు, దేవుని కొరకు పరిశోధన చేయవలసిన అవసరం లేదు. కీడు పునరుత్థానం ఏమి చేయకపోయినా అది వచ్చేస్తుంది, దొరికేస్తుంది. అందుకే సమాజంలో ఉన్నటువంటి మనుషులు ఏమీ చేయటం లేదు, అతి చిన్న జీవితకాలం కోసమే వారు ఆలోచిస్తున్నారు. అలా ఉండేవారికి కీడు పునరుత్థానం తప్పదు. ఇంతకీ మేలు పునరుత్థానం, కీడు పునరుత్థానం ఈ రెండింటిలో ఏది గొప్పది, ఏది మనం దూరంగా ఉండవలసినది, అసహించుకోవలసింది అంటే జీవ పునరుత్థానాన్ని మనం కోరుకోవాలి. ఎందుకంటే కలకాలము నిత్యకాలము యుగ యుగములు సంతోషంగా ఉండేటువంటి జీవితం అది, అది మహిమ దేహంలో నివసించే జీవితం. ఒక చిన్ని దేహాన్ని దేవుడు ఈ భూమి మీద మనకి ఇచ్చినప్పుడు దీనిలో ఉన్నప్పుడే మనం ఇది ఎంత గొప్ప బ్రతుకుగా అనుకుంటున్నాం. దిస్ లైఫ్ ఈజ్ వెరీ ప్రీషియస్ అంటాడు ఒకడు. ఈ జీవితం చాలా గొప్పది, దీనిని పాడు చేసుకోకండి అంటూ అంటాడు ఒకడు తన సూక్తులు చెబుతూ. జీవితం చాలా విలువైనది అంటాడు ఒకడు. మట్టిలోనికి వెళ్ళిపోయే, ప్రతిరోజు క్షీణించిపోయే ఈ దేహంలో ఉన్నప్పుడే మనం ఎంత ఆనందిస్తున్నప్పుడు మహిమ దేహంలో ఉంటే ఇంకెంత ఆనందిస్తాం చెప్పండి. మహిమ దేహము అనగానే గొప్పదైన దేహము అని అర్థం. మహిమపరచుట అంటే గొప్ప చేయుట అని అర్థం, ఘనపరచుట అని అర్థం. ఘనమైనటువంటి దేహంలో దేవుడు మనలను ఉంచాలి అని ఆశపడుతున్నాడు. జీవ పునరుత్థానం పొందినటువంటి ప్రతి ఒక్కరికి మహిమ దేహాన్ని ఇవ్వాలి అనుకుంటున్నాడు. ఈ మహిమ దేహములు దేవుని దగ్గర నీతిమంతులకు మాత్రమే సిద్ధం చేయబడ్డాయి. అందుకే తన వర్గీకరణలో ఏమంటున్నాడంటే ఆయన చనిపోయినటువంటి ప్రతి ఒక్కరికి పునరుత్థానం అనేది కలుగుతుంది. అయితే వీరిలో మేలు పునరుత్థానానికి వెళ్ళేవారు కొంతమంది, అయితే కీడు పునరుత్థానానికి జారిపోయేవారు మరికొంతమంది. ఒకవేళ ఇక్కడ మీరు అనుకోవచ్చు, ఏమంటే మేలు పునరుత్థానమైనా కీడు పునరుత్థానమైనా పునరుత్థానమే కదండి, కనుక ఎంత కష్టపడ్డం దేనికి, మేము కీడు పునరుత్థానానికి వెళ్ళాలి అని ఒకవేళ ఎవరైనా అనుకుంటే దానిని గురించి మీకు కొంత చెబుతాను. ఎందుకంటే తెలుసుకున్న తర్వాత అప్పుడు వెళ్ళండి, తెలుసుకున్న తర్వాత వెళ్ళాలి. ఎవరికైనా ఒక విపరీతమైనటువంటి రోగం వచ్చిందనుకోండి, వాడు బెడ్ మీద పడుకున్నాడు అనుకోండి, ఉదాహరణకి
డాక్టర్ వచ్చాడు, వాడిని పరీక్ష చేశాడు. వాడికి ఏమి చెబుతున్నాడంటే, నీకు వచ్చినటువంటి రోగం చాలా భయంకరమైనది, నీ జీవితకాలం అంతా ఈ రోగం నీతోనే ఉంటుంది, దీనికి మందు లేదు అన్నాడు అనుకోండి, అప్పుడు వీడు ఏమనుకుంటాడు చెప్పండి? పోనీలే, జీవితకాలం అంతా ఈ బెడ్ మీద నేను ఉందాం అనుకుంటాడా? జీవితం అంతా రోగంతోనే నీ బ్రతుకు ముడిపడి ఉంది అన్నప్పుడు రోగి మనసు ఎలా ఉంటుందో తెలుసా? నేను చనిపోతే బాగున్నా అనుకుంటాడు. జీవితకాలం అంతా నేను ఈ వేదన అనుభవించలేను, నేను చనిపోతే బాగుండు అనుకుంటాడండి, చనిపోతే బాగుండు అనుకుంటాడు. అప్పుడప్పుడు క్షణిక ఆవేశంలో ఒంటి మీద కిరోసిన్ పోసుకుని, పెట్రోల్ పోసుకుని, డీజిల్ పోసుకుని కాల్చుకున్నటువంటి వారు అప్పుడప్పుడు మనకు కనిపిస్తుంటారు అక్కడక్కడ. సుమారు 70%, 80%, 90% కూడా కాలిపోయినటువంటి దేహాలతో అప్పుడప్పుడు మనకు కనిపిస్తుంటారు. వారి బాధ ఎలా ఉంటుందో తెలుసా అండి? నేను చనిపోతే బాగుండు అనుకుంటారు వారు. క్షణికావేశంలో నేను నిర్ణయం తీసుకున్నాను, ఇక మీదట నా దేహం మామూలు దేహంగా తయారవ్వదు, ఇకపై నా దేహం మిగిలిన వారు అందరి దేహాలలాగే కనిపించదు, ఇది చాలా బలహీనమైన దేహం అయిపోయింది, కాలిపోయింది కదా, ఇది చాలా పలుచని పొర అయిపోయింది, ఇది కాలిపోయింది కదా, ఎక్కడైనా చిన్న దెబ్బ తగిలిందంటే వారికి వెంటనే రక్తం వచ్చేస్తుందండి. చిన్నపాటి చలికి కూడా వారు తట్టుకోలేరండి, ఎందుకంటే వారి పైన ఉన్నటువంటి ఆ పొరంతా కాలిపోయింది, లోపల ఉన్న ఆ పలచని పొర మాత్రం మిగిలింది. అలాంటప్పుడు వారు ఏమనుకుంటారో తెలుసా? నేను చనిపోతే బాగుండు అనుకుంటారు. ఎయిడ్స్ అనేటువంటి భయంకరమైనటువంటి మహమ్మారి రోగం మీకు తెలుసు, అది వచ్చిన తరువాత పోదని చాలామందికి తెలుసు. అది వచ్చిన తర్వాత ఆ రోగి మంచం మీద పడిపోయిన తర్వాత ఏమనుకుంటాడో తెలుసా? నేను చనిపోతే బాగుండు అనుకుంటాడు. బాగా ఆలోచించాలి మీరు, రోగంతో ఉన్న వ్యక్తి జీవితాంతం రోగంతో ఉండాలనుకుంటున్నాడా? ఉండకూడదు అనుకుంటున్నాడు. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి జీవితాంతం ఆరోగ్యంగా మాత్రం ఉండాలనుకుంటున్నాడు, చచ్చిపోవాలని మాత్రం ఎవరు అనుకోవటం లేదు. మరి రోగంతో ఉన్నవాడు నేను చచ్చిపోవాలి అని ఎందుకు అనుకుంటున్నాడు చెప్పండి? ఆ రోగం వాడిని ప్రతి నిత్యం బాధపెడుతుంది. కీడు పునరుత్థానం కూడా అలాంటిదే. దేవుడు మిమ్మల్ని చావనివ్వడు, చావటానికి అవకాశం లేదు, ఎందుకంటే అది పునరుత్థానం కదా, అది పునరుత్థానం కదా. కానీ ఎలాంటి పునరుత్థానం? కీడు పునరుత్థానం, అది తీర్పు పునరుత్థానం. ప్రతి నిత్యం మీ చెవికి తీర్పు వినిపిస్తుంది తప్ప మీ చెవికి జీవము కలిగిన మాటలు వినిపించవండి. మీ చుట్టూ నీతిమంతుల సంచారం ఉండదండి, మీరు దేవదేవుని లోకంలో ఉండలేరండి. మృతుల లోకంలో, పాతాల లోకంలో తీరని వేదనతో మీరు అక్కడ ఉంటారు. అందుకే దానిని గూర్చి చిన్ని మాటలు ఏమంటున్నాడు తెలుసైనా? అది తీర్పు పునరుత్థానం, అది తీర్పు పునరుత్థానం. అక్కడ వేదన పండ్లు కొరుకుటి నిరంతరము ఉంటాయి, అది కూడా పునరుత్థానమే, కానీ దానిని మీరు కోరుకోకూడదు. నీవు రాజకీయ ప్రవేశం చేస్తున్నప్పుడు నీ ఎప్పుడు పోటీ చేసినా ఓడిపోతావయ్యా అన్నాడు అనుకోండి ఎవడైనా, వీడికి రాజకీయ జీవితంలోనికి వెళ్తాడా? నేను ఎప్పుడు పోటీ చేస్తే ఓడిపోతానట, నిత్యము నాకు ఓటమేనట. అలాంటి వాడు రాజకీయ సన్యాసం చేయడం మంచిది, రాజకీయంలోనికి వెళ్ళటం ఏమాత్రం ఉపయోగం లేదు. నీవు నిత్యం ఓడిపోతావు, నీవు నిత్యము ఫెయిల్ అయిపోతావు అన్నటువంటి వాడు ఎవడైనా ఉన్నాడు అనుకోండి, ఉపాధ్యాయుడు ఒక విద్యార్థి దగ్గరకు వచ్చి, నీకు నేను కాదురా, అబ్దుల్ కలాం చచ్చిపోయిన వాడు, ఆయన పాఠాలు చెప్పినా నువ్వు పాస్ అవ్వు అని చెప్పాడు అనుకోండి, వీడు ఏమనుకుంటాడు? టీసీ తీసుకుని వెళ్ళి ఏదో పని చేసుకుంటాడు. ఇక నీకు చదువు ఎక్కదు అన్నారనుకోండి, అసాధ్యం అనుకోండి, నీ జీవితకాలం అంతా నువ్వు ఫెయిల్ అయిపోతావు అని చెప్పారనుకోండి, ఇక వాడు చదివి ఉపయోగం ఏంటి చెప్పండి? ఏదో ఒక పని చేసుకోవడం మంచిది. జాగ్రత్తగా ఆలోచించాలి మీరు, నిత్యము ఉండేటువంటి బాధ చాలా గొప్పది, దానిని మనం ద్వేషించాలి, దానికి మనం దూరం అయిపోవాలి, దానిని పొందాలనుకోకూడదు. ఎందుకంటే చనిపోతే బాగుండు, ఇది ముగింపబడితే బాగుండు, దీనికి ఫుల్ స్టాప్ పెడితే బాగుండు అని ప్రతి ఒక్కరూ ఆలోచిస్తారండి, ప్రతి ఒక్కరూ ఆలోచిస్తారండి. యావజ్జీవ ఖైదీ పడుతుంది చాలామందికి, యావజ్జీవ ఖైదు. నీవు కారాగారంలోనే నీ బ్రతుకు దినాలన్నీ గడపాలి అని జడ్జి గారు ఒక తీర్మానం రాసిచ్చేస్తారు నేరం రుజువైన తర్వాత. బోనులు ఉన్నటువంటి వ్యక్తి నేరం రుజువైన తర్వాత ఈ వ్యక్తికి యావజ్జీవ కారాగారము విధింపబడినది అంటాడు. యావజ్జీవ కారాగారం అంటే ఏంటో తెలుసా? నీవు బ్రతుకున్నంత కాలం ఓచలు వెనకే ఉండాలి, జైల్లో సెల్ వెనకే ఉండాలి నీవు, యావజ్జీవ కారాగారం. అప్పుడు వాడు ఏమనుకుంటాడు? చనిపోతే బాగుంది అనుకుంటాడు. ఇక లోకాన్ని వాడు చూడలేడు, స్వేచ్ఛగా వాడు ఎగరలేడు,
నా జీవితం ఇక్కడే ముగింపబడుతుందా, నేను ఇక్కడే సమాధి చేయబడతానా, ఇంకెందుకు నా జీవితం అనుకుంటాడు. కానీ స్వేచ్ఛగా బయట తిరుగుతున్న వాడు ఏమనుకుంటాడు, నేను ఇంకా బ్రతకాలి, నేను ఇంకా బ్రతకాలి. వాడికి ఏమైనా ప్రాణాపాయ స్థితి వచ్చినప్పుడు నాకున్న దానిని అంతా ఖర్చు పెట్టైనా నేను ఇంకా బ్రతకాలి బ్రతకాలి అనుకుంటాడు, ఎందుకంటే వాడు స్వేచ్ఛలో ఉన్నాడు. కానీ జైలులో ఉన్నవాడు ఎందుకులే నాకు ఈ బ్రతుకు అనుకుంటాడు. కీడు పునరుత్థానం ఎలా ఉంటుందో, మేలు పునరుత్థానం ఎంత గొప్పదో మీరు జాగ్రత్తగా వర్గీకరించుకోవాలండి. ఈ వర్గీకరణ తెలియక ఈరోజు సమాజంలో ఎంతోమంది మోసపోయారండి, ఎంతోమంది మోసపోయారు. లోకంలో దీనిని గురించిన అవగాహన లేక తిరుగుతున్నారంటే కీడు పునరుత్థానాన్ని పొందటానికి వారందరూ ఎదురుచూస్తున్నారు, వారందరూ సిద్ధపడిపోతున్నారు. కానీ దాని వెనక ఎంత భయంకరమైన శిక్ష ఉంటుందో, మరణాన్ని కోరుకున్నా సరే వారికి మరణాన్ని దేవుడు ఇవ్వడన్న సంగతి వారికి అర్థం కావటం లేదండి. ప్రియమైన వారులారా, ప్రతి ఒక్కరూ దేహాన్ని తెచ్చుకోవాలి. అది మహిమ దేహమా లేక తీర్పు పునరుత్థానానికి సంబంధించిన జీవితమా అనేది మీరు చేసిన పనుల మీద, మీ జీవితం మీద, మీ భక్తి మీద, మీ పరిశోధన మీద ఆధారపడి ఉంటుంది, ఆధారపడి ఉంటుంది. ఓ చక్కని సందర్భాన్ని ఇప్పుడు మీకు చూపిస్తాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం చూడండి. అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము ప్రారంభపు వచనం నుంచి చూడండి. దేవుడు ఎన్నెన్ని వివరాలు నిక్షిప్తపరిచాడో జాగ్రత్తగా చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక పౌలు 5వ అధ్యాయము ప్రారంభపు వచనం నుంచి, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదము. ఎవరికి తెలుసు ఈ సంగతి? ఎవరు తెలుసుకున్నారు ఈ మహాజ్ఞానాన్ని? బాగా ఆలోచించాలి మీరు. భూమి మీద మన గుడారమైన ఈ నివాసం శిథిలమైపోతుంది. అదే మానవ దేహం, అదే మానవ శరీరం. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోతుంది. మీ కళ్ళ ముందు కనిపించడం లేదా శిథిలమైపోవటం? కనిపిస్తుందా లేదా? ఇల్లు అంతా ఒకేసారి పడదండి. ఇల్లు ఒకేసారి పడుతుందా? పడదు. మొదట కొంచెం పెయింట్ అలా షేడ్ వస్తుంది, పెయింట్ రంగు అంతా మారిపోతుంది అన్నమాట. ఎందుకంటే ఛానల్ అయింది కనుక ఇల్లు. ఆ తర్వాత కొంచెం కొంచెం గోడలోంచి పెచ్చులు బయటకు వస్తాయి, పెచ్చులు బయటకు వచ్చేస్తాయి. ఎక్కడైనా మీరు మేక్ కొట్టాలనుకుంటే పెద్ద పెచ్చు కింద పడిపోతుంది. ఆ తర్వాత భారీ వర్షాలకి అక్కడక్కడ రంధ్రాలు పడి లోపల వర్షం కురుస్తుంది. ఆ తర్వాత కొంతకాలానికి చెడపురుగులు, ఆ తర్వాత కొంతకాలానికి ముక్కు వాసన, ఆ తర్వాత కొంతకాలానికి ఒకేసారి టామ్మను పడిపోతుంది. చూసారా? మానవ దేహం కూడా మీకు ముందు కొన్ని కొన్ని సూచనలు ఇస్తుంది. నేను పడిపోవడానికి సిద్ధంగా ఉన్నాను. చర్మం ఒల్లిపోయింది అంటే పెచ్చులు ఊడిపోతున్నాయని అర్థం. కిడ్నీలు పడిపోయాయి అంటే లోపల దూలాలు పుచ్చిపెడుతున్నాయని అర్థం. మీరు దీనికి రంగు వేస్తే కుదరదు, లోపల ఏమవుతుంది? పాడైపోతూ శిథిలమైపోతూ ఒకరోజు ఢామ్మని పడిపోవడానికి సిద్ధపడుతుంది, సిద్ధపడుతుంది. ఈ దేహం అలాంటిదే, ఈ దేహం అలాంటిదేనండి. అందుకే ఏమంటున్నాడు చూడండి, భూమి మీద ఉన్నది ఈ దేహం, భూమి మీద ఈ గుడారమైన మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను మీరు బాధపడకండి, మీరు బాధపడకండి. కళ్ళు సరిగా అనిపించడం లేదా? బాధపడకండి, ఎందుకంటే ఇది శిథిలమైపోయే దేహము. ఈ శిథిలమైపోయిన దేహం దగ్గర నుంచి మీరు మహిమ దేహాన్ని తెచ్చుకోవడానికి మాత్రం ప్రయత్నం చేయండి, ఎందుకంటే అది శిథిలం కాని దేహం. అక్కడ కళ్ళు కనిపించవనేటువంటి పరిస్థితి లేదు, అక్కడ చర్మం ముడతలు పడుతుందనే పరిస్థితి లేదు, కాళ్ళు వంగిపోతాయనేటువంటి ఆవేదన లేదు, ఏదో రోగం వచ్చి మమ్మల్ని పీడిస్తుందనేటువంటి బాధ లేదు. ఎందుకంటే అది ఎలాంటిదో తెలుసా? మహిమ దేహము. దానిని గురించి చెబుతున్నాడు ఆయన, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైనా నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదము. అది దేవుడు కట్టినటువంటి దేహము, అది నిత్యము ఉండే దేహము. ప్రియమైన వారులారా, అది నిత్యమైనదైతే ఇది తాత్కాలికమైనది, ఇది కొంతకాలం మాత్రమే ఉండేది. ఇంకా క్రింది మాటల్లో చెబుతున్నాడు చూడండి, 2వ వచనంలో ఏమంటున్నాడు చూడండి, మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకొని వారముగా కనబడుతాము. ఆత్మ ఈ దేహాన్ని విడిచిపెట్టినప్పుడు, ఈ దేహం మట్టిలో కలుస్తున్నప్పుడు
మరి మనం దిగంబరులు అయిపోతాయేమో, మనం దేనిని ధరించుకుంటాం? అందుకే మీరు పునరుత్థానం పొందినప్పుడు మీరు దిగంబరులు కాక మీకు ఒక దేహాన్ని ఇవ్వడానికి దేవుడు దానిని తయారు చేస్తున్నాడు. ఒక మహిమ దేహముగా దానిని మీకు ఇవ్వాలనుకుంటున్నాడు. జీవ పునరుత్థానం గురించి ఎన్ని రాయిస్తున్నాడు చూడండి. ఆయన జీవ పునరుత్థానం గురించి ఏం మాట్లాడుతున్నాడు చూడండి. మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకుని వారముగా కనబడుతుము, కాబట్టి పరలోకములో నుండి వచ్చు ఆ నివాసము దీనిపైని ధరించుకొని అపేక్షించచ్చు దీనిలో మొలుగుచున్నాము అంటున్నాడు చూడండి. దీనిపైన ఏం ధరించుకోవాలి? మనం పరలోకంలో నుండి వచ్చిన ఆ మహిమ దేహాన్ని ధరించుకోవాలి. ఎప్పుడైనా ఆలోచించారా? ఎప్పుడైనా అలాంటి పరిశోధన చేశారా? మానవ దేహం మహిమ దేహముగా మారాలంటే ఆ మహిమ దేహం ఎక్కడి నుంచి రావాలి? భూమిలో నుండా? పాతాల లోకంలో నుండా? గాలిలో నుండా? దేవదూతలలో నుండా? పరలోకంలో మనకున్న నివాసం అన్నాడు. అందుకే దానిని పరలోకంలో మనకున్న నివాసం. ఈ నివాసాన్ని, ఈ ఆలయాన్ని, ఈ దేహాన్ని సంపాదించుకోవటానికి ఈ భూమి మీద ఉన్నటువంటి బ్రతుకు కాలంలో మీరు మూలుగుతూ బ్రతకాలి. దేని కొరకు వస్తున్నాయి మూలుగులు? దేవుని కొరకు పనిచేస్తున్నప్పుడు రావాలి మూలుగులు. మీ ఇష్టాన్ని మీరు నెరవేర్చుకున్నప్పుడు కాదు వచ్చే మూలుగులు. లోకం కొరకు మీరు బ్రతుకుతున్నప్పుడు ఆయాసపడుతూ వచ్చే మూలుగుల గురించి ఇక్కడ మాట్లాడటం లేదు. దేవుని పనిని చేస్తున్నప్పుడు, దేవుని కొరకు ఆయాసపడుతున్నప్పుడు మీకు వచ్చే మూలుగులు ఉన్నాయి చూసారా. ఇందులో ఉండి మీరు ఎందుకు మూలుగుతున్నారంటే పరలోకంలో ఉన్న మీ నివాసాన్ని మీరు సంపాదించుకున్న నిమిత్తము మీరు ఇందులో ఉండి మూలుగుతున్నారంటున్నాడు. మూడో వచనం కూడా చూడండి. ఈ గుడారములో మనము భారము మోసుకొని మూలుగుచున్నాము, ఇది తీసివేయవలనని కాదు గాని మర్త్యమైనది జీవము చేత మృంగివేయబడినట్లు ఆ నివాసము దీనిపైన ధరించుకొని కూర్చున్నాము అంటున్నాడు. దీనిని తీసేయాలని కాదు, ఈ దేహంతో కూడా మనకు పని ఉంది. ఈ దేహాన్ని మనం దేవుని సేవలో వాడుతున్నప్పుడు, దేవుని కొరకు దీనిని వినియోగిస్తున్నప్పుడు దీనిపైన దేనిని వినియోగిస్తానంటున్నాడు, దేనిని ధరిస్తానంటున్నాడు? మహిమ దేహాన్ని ధరింపజేస్తాను అంటున్నాడు చూడండి. దీనిని తీసివేయవలనని కాదు, మనము మహిమ దేహాన్ని దీనిపైన ధరించుకోవాలని, మర్త్యమైనది జీవము చేత మృంగివేయబడాలని మనం ఆలోచిస్తున్నాం. మర్త్యమైనది ఇదిగో మనకు కనిపిస్తుంది చూడండి, మన దేహమే ఇది మర్త్యమైనది, నాశనానికి లోనైనది. ఈ మర్త్యమైనది జీవము చేత మృంగివేయబడాలి. అంటే జీవము కలిగిన మహిమ దేహం వచ్చినప్పుడు ఇది మృంగివేయబడాలి. ఈ దేహం మీద దానిని మనం ధరించుకోవాలి. తర్వాత మాట చూడండి, తర్వాత మాట చూడండి, ఐదో వచనం. దీని నిమిత్తము మరణను సిద్ధపరిచిన వాడు దేవుడే. అంటే దీనికి కర్త, కర్మ, క్రియ ఎవరైనా ఉన్నారంటే అది దేవుడు అంటున్నాడు చూడండి. మహిమ దేహాన్ని భూమి మీద ఉన్న మానవులకు ఇవ్వటానికి కర్త ఎవరైనా ఉన్నారంటే ఆయన దేవుడే. ఇక ఎక్కడ ఎవరు దీనిని సంపాదించి ఇవ్వలేరు, దీనిని తెచ్చిపెట్టలేరు. భూమి మీద మనిషి తెలివితేటలు ఎంతవరకు అంటే, మరో మనిషి వీడిని కాలుస్తాడు అనుకుంటే బుల్లెట్ సూట్ వేసుకుంటాడు, అంతవరకే. భూమి మీద మనిషి ఉన్నాడు, మరో మనిషి వీడిని కాల్చి చంపేస్తాడు అనే భయం వీళ్ళు పుట్టిందనుకోండి, వీడేం వేసుకుంటున్నాడు పైన? బుల్లెట్ ప్రూఫ్ సూటు. అంతరిక్షంలోనికి వెళితే నా దేహం తట్టుకోలేదేమో అనుకుని స్పేస్ సూటు. అంతరిక్షంలోనికి వెళ్ళేటప్పుడు ప్రత్యేకమైన వస్త్రం. చూడండి వాళ్ళని చూడగారు ఎలా ఉంటారు, బుడగలా ఊపిపోయి ఉంటారు. అంటే వారి మీద వేయబడినటువంటి వస్త్రం ఎలాంటిదంటే, అంతరిక్షంలోనికి వెళ్ళిన దేహానికి ఏమీ కానటువంటి వస్త్రం అన్నమాట అది. దేహాన్ని కాపాడేటువంటి వస్త్రం అన్నమాట అది. భూమిని విడిచి పరలోకానికి మనం వెళ్ళాలి. మరి అక్కడ మనకు ఎలాంటి దేహం ఉండాలి? అక్కడ మనకు ఎలాంటి సూట్ ఉండాలి? అంతరిక్షంలో చిన్న దూరం ఇది, కొన్ని వేల కిలోమీటర్ల దూరం, కొన్ని వందల కిలోమీటర్ల దూరం. భూమిని విడిచి, వాతావరణాన్ని విడిచి అంతరిక్షంలోకి కొద్ది దూరం ప్రయాణం చేసేసరికి మనకి ఏ సూట్ కావాలట? స్పేస్ సూట్ కావాలట. నీటిలో కొద్ది లోతుకు మనం వెళ్ళగానే స్విమ్ సూట్ కావాలట మనకి. ఏ మామూలు దేహం అయితే ఒత్తిడికి పనిచేయదు. అందుకే భూమి సముద్రపు అడుగు భాగాల్లోనికి వెళ్ళేవారు స్విమ్ సూట్ వేసుకుంటారు, వాటర్ సూట్ వేసుకుంటారు. ఎందుకంటే ఆ ఒత్తిడికి తట్టుకోవాలి. పైన ఆ వస్త్రం మారిపోతుంది చూడండి. ఎలాంటి బట్టలు పనిచేయవు, మనం వేసుకున్న బట్టలు పనిచేయవు. ఉపరితలం మీద ఉన్నంత వరకే ఈ బట్టలు. మరి పరలోకానికి మనం వెళ్ళాలి, లోకాన్ని దాటుకుని మరో లోకానికి వెళ్ళాలి మనం. అందుకే దేవుడు ఆ లోకంలో ఏ దేహానికి
ఏ దేహమైతే ఉండాలో ఆ లోకములో ఆత్మలను ఏ దేహమైతే కాపాడగలదో అలాంటి దేహాలను దేవుడు అక్కడ తయారు చేసి పెడుతున్నాడు. అందుకే ఏమంటున్నాడు చూడండి, 5వ వచనంలో దీని నిమిత్తము మనలను సిద్ధపరిచిన వాడు దేవుడే, మరియు ఆయన తన ఆత్మను సంచకరువును మనకు అనుగ్రహించి ఉన్నాడు. మహిమ దేహాన్ని మనం తెచ్చుకోవాలి అంటే ఆ ఆత్మ సహాయం మనకు ఉండాలి అని రాయబడింది. చూడండి ప్రియమైన వారలారా, ఎన్ని వివరాలను దేవుడు పొందుపరిచాడు మీరు ఆలోచించండి. లోకమందు ఉన్న మనుషులకు ఏ శాస్త్రంలోనూ ఈ విషయాలు లేవు, ఏ పుస్తకంలోనూ ఈ విషయాలు లేవు. మహిమ దేహాన్ని గూర్చిన విషయాలు పరలోకంలో మహిమ దేహాన్ని మనం సంపాదించుకోవాలి, జీవ పునరుత్థానానికి మనం వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఆ దేహాన్ని మనం సంపాదించుకొని తీరాలి అంటున్నాడు. మరొక మంచి మాట, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20-21వచనములు, మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది. మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది, భూమి మీద మన పౌరస్థితి లేదు. భూమి మీద మన పౌరస్థితి లేదు, ఇక్కడ మన జీవితం శాశ్వతం కాదు. ఏ మనిషి ఇక్కడ శాశ్వతం కాదు. ఆమె ముఖ్యమంత్రి అయినా జయలలిత ఈ దేహాన్ని, ఈ భూమిని, తన రాష్ట్రాన్ని, తమిళనాడును, తన పార్టీ అన్నాడీఎంకే అని అన్నిటిని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. తన నివాసం పోలీస్ గార్డెన్ దాన్ని కూడా విడిచి వెళ్ళిపోయింది. అందరూ ఆక్రమించుకుంటున్నారు ఇప్పుడు దానిని. ఆమె ఆస్తులన్నీ జాతీయం చేయాలి అని పేపర్లో రాస్తున్నారు. ఆమె ఏం పట్టుకెళ్ళింది? లేదు, ఎందుకంటే ఆమె పౌరస్థితి ఇక్కడిది కాదు. భూమి మీద ఉన్న మనుషుల పౌరస్థితి ఇక్కడిది కాదు. దేవుని కొరకు బ్రతికితే పరలోకంలో పౌరస్థితి, దేవుని కొరకు బ్రతకకపోతే పాతాళలోకంలో పౌరస్థితి. పునరుత్థానం ప్రతి ఒక్కరూ చెందాలి. ఇక జీవ పునరుత్థానాన్ని గురించి మాట్లాడుతూ జీవ పరిశోధన చేసేవారిని గురించి ఆయన ఏమంటున్నాడో తెలుసా? మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకుని ఉన్నాము. ఆయన వలనే మనకు ఇవన్నీ సాధ్యమయ్యాయి. ఆయన వలనే మనం మహిమ దేహాన్ని సంపాదించుకోగలుగుతున్నాం. ఆయన వలనే మనం మరలా లోకంలోనికి అడుగు పెట్టగలం. 21వ వచనం, సమస్తమును తనకు లోపరుచుకొనజాలిన శక్తిని బట్టి ఆయన మనదైన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును అంటున్నాడు. చూడండి, ఇది దేన శరీరం? ప్రకృతి సంబంధమైనది, రోగాల బారిన పడేది, కష్టపడేది, అలసిపోయేది, కొంతకాలానికి మరణించేది. ఈ దేన శరీరమును ఏ విధంగా మారుస్తున్నాడో తెలుసా? ఆయన మన దేన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును. అంటే యేసుక్రీస్తు అప్పటికే మహిమ శరీరాన్ని, మహిమ రూపము గల శరీరాన్ని తెచ్చేసుకున్నాడన్నమాట. ఫిలిప్పీలకు పౌలు ఈ పత్రిక రాస్తున్నప్పటికే యేసుక్రీస్తు వారికి ఎలాంటి దేహం ఉందో తెలుసా? మహిమ దేహం ఉంది, మహిమ శరీరం ఉంది ఆయనకి. భూమి మీద వచ్చినప్పుడు ఆయన ధరించుకున్న దేహం కూడా ఇలాంటి దేహమే, ఇలాంటి శరీరమే. భూమి మీద 33 ఏళ్ళు ఆయన భూమి మీద బ్రతికినప్పుడు, యెరూషలేము ప్రాంతంలో ఆయన సంచరించినప్పుడు, కన్యమరే గర్భం నుండి ఆయన వచ్చినప్పుడు, యూదులలో ఒకడుగా ఆయన పుట్టిన తర్వాత ఆయన బ్రతుకుతున్నటువంటి కాలంలో ధరించుకున్న దేహం ఎలాంటిదంటే ఈ మర్త్య శరీరం లాంటిదే. కానీ ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచినప్పుడు ఒక మహిమ శరీరాన్ని తెచ్చుకున్నాడు. ఆయన ఒక మహిమ శరీరాన్ని తెచ్చుకున్నాడు. అలాంటి శరీరానికి సమరూపము కలదానిగా మన దేహాన్ని కూడా మార్చుకోవాలి అంటున్నాడు. చూడండి పౌలు ఇక్కడ, అందుకొరకయ్యా నీవు క్రైస్తవ్యాన్ని స్వీకరించావు, అందుకొరకయ్యా నీవు దేవుని నమ్ముకున్నావు, అందుకొరకయ్యా నీవు బైబిల్ని చేతపట్టావు, అందుకొరకయ్యా నీ ఇంటిని విడిచిపెట్టి ఇక్కడ వరకు వచ్చావు. దీనివల్ల లాభం ఏంటో తెలుసా? మహిమ దేహం నీకు రాబోతుంది. మహిమ దేహాన్ని నువ్వు సంపాదించుకోవడానికి సిద్ధపడబోతున్నావు. దానిని సంపాదించేంత వరకు నిద్రపోకూడదు. మహిమ దేహం అంత గొప్పది, అంత విలువైనది, పరలోకానికి అంత సులభంగా వెళ్ళిపోతాం మనం. మహిమ దేహాన్ని తెచ్చుకుంటే తప్ప పరలోకంలో అడుగు పెట్టలేం మనం. అందుకే యేసుక్రీస్తు ఎలాంటి మహిమ దేహాన్ని తెచ్చుకున్నాడో అలాంటి దేహాన్ని మనం కూడా తెచ్చుకోవాలి అని రాయబడింది. చూడండి, ఆయన మహిమ దేహాన్ని తెచ్చుకున్న వారిలో ప్రథముడు, మొట్టమొదటివాడు. చూద్దాం ఆ మాట, మంచి మాట. అపొస్తలుల కార్యములు 26వ అధ్యాయం చూడండి. అపొస్తలుల కార్యములు 26వ అధ్యాయము 22వ వచనం, 26వ అధ్యాయము
ఇరవై రెండవ వచనం జాగ్రత్తగా చూడండి. ఇరవై రెండవ వచనం, అయినను నేను దేవుని వలన సహాయం పొంది నేటి వరకు నిలిచి ఉంటుని. క్రీస్తు శ్రమపడి మృతుల పునరుత్థానం పొందువారిలో మొదటివాడవుట చేత అని రాయబడింది. చూడండి, మృతుల పునరుత్థానములో మొదటివాడు ఎవరో తెలుసా? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ఉన్న గొప్పతనం ఏంటి? యేసును గూర్చి ఈరోజు మనం ప్రకటించాల్సింది ఏంటి? ఆయన మృతుల పునరుత్థానం పొందిన వారిలో ప్రథముడు, మొదటివాడు, మొదటివాడు ఆయన. హేబెలు మొదటివాడు కాదా? మోషే మొదటివాడు కాదా? ఆదాం మొదటివాడు కాదా? దావీదు మొదటివాడు కాదా? యేసుక్రీస్తు కంటే ముందే పుట్టారే. అబ్రహాం మొదటివాడు కాదా? ఇస్సాకు మొదటివాడు కాదా? యాకోబు మొదటివాడు కాదా? యూదా మొదటివాడు కాదా? ప్రవక్తల్లో పుట్టిన వారందరూ మొదటివారు కారా? కారండి. ఇంకా వారికి జీవ పునరుత్థానం దక్కలేదు. వారందరూ నిరీక్షిస్తున్నారు, వారందరూ ఎదురు చూస్తున్నారు. మహిమ దేహం ఎప్పుడు వస్తుందా, మహిమ దేహాన్ని మేము ఎప్పుడు సంతరించుకోవాలా అని వీరందరూ ఎదురు చూస్తున్నారు. కానీ ప్రథమ ఫలముగా దేవుడు ఒకే ఒక ఆయనకు ముందుగా ఇచ్చాడు, ఆయన యేసుక్రీస్తు. ఆయన యేసుక్రీస్తు. అందుకే ఆయనను మనం ఈరోజు తెలుసుకుంటున్నాం, ఆయన మీద మనం ఆధారపడుతున్నాం. ఆయన సంపాదించిన దేహం మనకు కూడా కావాలి. ఆయన ఎలా మృతుల పునరుత్థానంలో మొదటివాడయ్యాడో మనము కూడా వరుసలో బ్రతికింపబడాలి, ఆయన వలె తిరిగి లేవాలి, జీవ పునరుత్థానానికి పరలోకానికి వెళ్ళిపోవాలి. అందుకే ఆయన గురించి ఏమని రాయబడిందో చూడండి. క్రీస్తు శ్రమపడి మృతుల పునరుత్థానం పొందువారిలో మొదటి వాడగుట చేత ఈ ప్రజలకు అనేజనులకు వెలుగు ప్రచురింపబోవునని ప్రవక్తలను మోషేయు ముందుగా చెప్పినవి కాక మరి ఏమీ చెప్పక అల్పులకును గనులకు సాక్ష్యమించి చుట్టుని అంటున్నాడు. చూడండి, యేసుక్రీస్తుని గురించి ఇవ్వాల్సిన సాక్ష్యం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా యేసుక్రీస్తును కొందరు నమ్మకపోవటానికి ఏంటి వారికి అడ్డు చెప్పండి? మోషేను నమ్ముతున్నారు, అబ్రహామును నమ్ముతున్నారు, దావీదును నమ్ముతున్నారు, ఎంతోమంది ప్రవక్తలను నమ్ముతున్నారు. యేసుక్రీస్తును మాత్రమే వారు నమ్మటం లేదు. ఏం కోల్పోతున్నారో తెలుసా? వారు ఏం కోల్పోతున్నారో తెలుసా? మహిమ శరీరాన్ని వారు కోల్పోతున్నారు. మోషే తాను చనిపోయిన తర్వాత మృతుల పునరుత్థానంలో అతను కూడా ఉండాలి అని క్రీస్తును గురించి ఆయన శ్రమపడ్డాడు. అబ్రహాము మరణించినప్పుడు నేను మరణించిన తర్వాత మృతుల పునరుత్థానంలో నేను కూడా ఉండాలి అని క్రీస్తు కొరకు ఆయన ఆలోచించాడు. అవునండి, చనిపోయిన వారిలో నీతిమంతులందరూ క్రీస్తు కొరకు ఎందుకు వ్రాసారు? క్రీస్తు కొరకు ఎందుకు ఆలోచించారు? క్రీస్తు కొరకు ఎందుకు శ్రమపడ్డారు? అంటే దీనికి కారణం ఒకే ఒక్కటి, క్రీస్తు వలె మేము కూడా మృతుల పునరుత్థానంలో ఒకరమైపోవాలి. ఆ క్రీస్తు సంపాదించుకున్న దేహాన్ని, ఆ మహిమ దేహాన్ని మేము కూడా సంపాదించుకోవాలి. యేసుక్రీస్తు తిరిగి లేచిన తర్వాత శిష్యులకు అగ్గుపడుతున్నప్పుడు తన మహిమ దేహంతో ఆయన కనిపిస్తున్నాడు, గొప్ప దేహంతో ఆయన కనిపిస్తున్నాడు. శిష్యులందరూ తలుపు వేసుకున్న గదిలో కూర్చున్నప్పుడు ఆ గదిలో ఆయన ప్రత్యక్షం అవుతున్నాడు. ఏంటంటే, ఎందుకంటే తలుపు వేసి ఉన్న ఆయన గదిలోనికి ఎందుకు రాగలిగాడంటే మహిమ శరీరం. వారు పెట్టినవి ఎందుకు తినగలుగుతున్నాడంటే అది మహిమ శరీరం. పరలోకానికి ఎలా ఆరోహణం అయిపోయాడంటే అది మహిమ శరీరం. మీ ఆత్మ మీద ఆ మహిమ దేహం ఉండకపోతే మీరు పరలోకాన్ని చేరలేరు. ఆ గొప్పదైన దేహం, ఆ గొప్పదైన శరీరం మనకు కావాలి. దానిని మనకు దేవుడు కట్టబెట్టాలి అంటే భూమి మీద ప్రతి క్షణం దేవుని కొరకు మనం తప్పించుకోవాలి. ఆ మహిమ శరీరాన్ని దేన శరీరంలో ఉన్నప్పుడు మనం దాని కొరకు ఆలోచిస్తూ పనిచేయాలి. దాని కొరకు మనం సమస్తాన్ని ఇచ్చేయండి, పర్వాలేదు, కానీ దానిని సంపాదించుకోవాలి. మీ ప్రాణాన్ని దక్కించుకోవాలన్నాడు. భూమి మీద సమస్తాన్ని పోగొట్టుకోండి కానీ మీ ప్రాణాన్ని దక్కించుకోండి. అంటే ఆ మాటలో ఉన్న పరమార్థం ఏంటో తెలుసా? మహిమ దేహాన్ని సంపాదించుకోండి అని అర్థం. దేవుని కొరకు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేని మనం మహిమ దేహాన్ని ఎక్కడండి సంపాదించుకుంటాం? దేవుని కొరకు సమస్తాన్ని ఇచ్చిన వాడికి దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడు. ఒక్క రూపాయి కూడా మనం ఖర్చు పెట్టలేము. ఎందుకంటే ఇవ్వాలి మనకు దేవుడు ఆ దేహాన్ని. నా కొరకు రక్తం కారేలా కష్టపడాలి, వారికి మహిమ దేహాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు దేవుడు. కనీసం మనం చెమట కారేలో కూడా దేవుని కొరకు కష్టపడలేము. మనకెందుకంటే ఇవ్వాలి ఆయన ఆయన యొక్క మహిమ శరీరాన్ని? ప్రియమైన వారలారా, జాగ్రత్తగా ఆలోచించండి. కలకాలం అక్కడ ఉండాలంటే ఇక్కడ కొంతకాలాన్ని మనం దేవుని కోసం ఇవ్వలేమా? ఇవ్వాలండి. నిత్యకాలం మనం అందులో ఉండాలంటే ఇక్కడ కొద్ది కాలం దేవుని కొరకు మనం అర్పించలేమా?
ఈ మాటల యందు మీకు భక్తి ఉంటే ఈ మాటల్లో వ్రాయబడింది నిజమని మీరు నమ్మితే ఇప్పుడే మీరు తీర్మానించుకోవాలి. ఆ మహిమ దేహాన్ని సంపాదించేంత వరకు నేను నిద్రపోకూడదు అనుకోవాలి. మంచి మాట చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. మంచి మాట చూపిస్తాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయమే మరల 10వ వచనం చూడండి. అక్కడ ఏమంటున్నాడు? మహిమ దేహాన్ని సంపాదించుకోవటంలో మనిషి ఎంతగా ఆలోచించాలో అక్కడ చెబుతున్నాడు. జాగ్రత్తగా చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగాలి. ఎలాగైనా పాస్ అయిపోవాలన్నాడు అనుకోండి, లేకపోతే వీడు బ్రతుకు అర్థం లేదు. అందుకే వీడు ఎలాగైనా పాస్ అవ్వాలంటే ఏ విధంగానైనా కష్టపడతాడు. రాత్రంతా నైట్ అవుట్ చేస్తాడు. ఎందుకు? ఏ విధంగానైనా కష్టపడాలి. ఎలాగైనా ఈ ఉద్యోగాన్ని సంపాదించాలనుకున్నాడు అనుకోండి, ఎంతైనా కష్టపడతాడు దానికోసం, ఎంతైనా సాధన చేస్తాడు దానికోసమే. ఏ విధంగానైనా ఏదో ఒక పనిని చేయాలనుకున్నవాడు ఈరోజు ఎంత కష్టపడుతున్నాడో చూడండి. ఏ విధంగానైనా ఈ సంవత్సరం నాకు పెళ్లి అయిపోవాలనుకుంటాడు. ఒకడు తిరుగుతాడండి, ఇక పెళ్ళిళ్ళు పేరయ్యలు చుట్టూ తిరుగుతాడు. ఎక్కడెక్కడ అమ్మాయిలు ఉన్నారో వారి ఇళ్ళకి వెళ్ళిపోతాడు. తల్లిదండ్రులు తీసుకుని సంబంధాలు వెతుక్కోవడానికి ఏ విధంగానైనా సరే ఈ సంవత్సరం నాకు పెళ్ళి అయిపోవాలి. డిసెంబర్లో అయిపోద్ది పెళ్ళి. చూసారా? ఏ విధంగానైనా సరే నాకు 6 ప్యాక్ రావాలి. ఉదయం 5 గంటలు లేచిపోతాడు, సాయంత్రం 5 గంటలు మళ్ళీ జిమ్కి వెళ్ళిపోతాడు, బరువులు ఎత్తేస్తాడు. ఎందుకు ఇంత కష్టం వీడికి? ఎప్పుడు పిన్నీసి పని కూడా చేయడే వీడు. మరి అక్కడికి వెళ్ళి కేజీలు టన్నులు బరువులు ఎత్తేస్తాడంటే 6 ప్యాక్ వీడికి కావాలి. అవును, ఏ విధముగానైనా దేనినైనా సంపాదించుకోవటానికి మనిషి ఎన్ని అడ్డదారులు తొక్కైనా దానిని సంపాదించుకుంటున్నాడు చూడండి. ఏ విధముగానైనా నువ్వు పదవి సంపాదించుకోవాలి, గుద్దేయండి నోట్లు అంటాడు. నాకు ఓట్లు కావాలి, రిగ్గింగ్ చేయండి పర్వాలేదు అంటాడు. ఎందుకు? ఏ విధముగానైనా పదవి కావాలి. ఎందుకండి? ఒక ముఖ్యమంత్రి కాబోయేవాడు నేలను ఎందుకు నడుస్తున్నాడు చెప్పండి? తలపాగ కట్టుకొని నడుముకు ఒక తువాలు కట్టుకొని కాలికి చెప్పులు వేసుకుని బూట్లు వేసుకుని షూ వేసుకుని ఎందుకండి ప్రజలతో పాటు నడుస్తున్నాడు? ఏ విధముగానైనా నేను సీఎం అవ్వాలి, ఏ విధముగానైనా నేను పిఎం అవ్వాలి. అందుకే చీపురు పట్టుకుంటాను నేను, తప్పలేదు. ఏ విధముగానైనా సరే నేను పిఎం అయిపోవాలి. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, మీరు ఏ విధముగానైనా సంపాదించాలి అనుకుంటే ఒకటి ఉంది, అది శ్రేష్టమైనది, మనుషుల్లో ఎవరికి అది కనిపించదు. నిత్యజీవ పరిశోధన చేసిన వాడి కాదు అర్థమవుతుంది. చూడండి ఏమంటున్నాడు 10వ వచనం, ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగవలనని ఆయన మరణం విషయంలోనూ సమాన అనుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడు ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తము నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనిచున్నాను అన్నాడు. అందుకన్నమాట తన సమస్తాన్ని నష్టపరుచుకుని పెంటతో సమానంగా ఎందుకు ఎంచుకుంటున్నాడంటే ఏ విధముగా నేను దానిని కొట్టేయాలి. దేనిని? మహిమ దేహాన్ని. దేనిని? మృతుల పునరుత్థానాన్ని. నేను చచ్చాక తిరిగి లేవాలి అంటే ఏం చెయ్యాలి? చూసారా? ఆ ప్రశ్న ఎవరిలో ఉందండి ఈరోజు? ఈ ఆవేదన ఎవరిలో ఉందండి ఈరోజు? ఉద్యోగం సంపాదించాలి ఏం చేయాలని అడుగుతున్నాడు ఒకడు, ర్యాంకులు సంపాదించాలి ఏం చేయాలని అడుగుతున్నాడు ఒకడు, ఆరోగ్యంగా బ్రతకాలి ఏం చేయాలని అడుగుతున్నాడు ఒకడు, డబ్బు సంపాదించాలి ఏం చేయాలని అడుగుతున్నాడు ఒకడు, ఇల్లు కట్టాలి ఏం చేయాలని అడుగుతున్నాడు ఒకడు, పెళ్లి చేయాలి ఏం చేయాలని అడుగుతున్నాడు ఒకడు, నిత్య జీవాన్ని సంపాదించుకోవాలి, ఏ విధముగానైనా నేను మృతుల్లో నుండి తిరిగి లేవాలి, మహిమ దేహాన్ని నేను సంపాదించుకోవాలి, ఏం చేయాలి అని ఎవరు అడగలేకపోతున్నాడండి. అలాగని దేవైనా సామాన్యమైనదా? అలాగని దేవైనా తక్కువైనదా? చీప్ అయిదేమైనా కాదండి, అన్నిటికంటే ఉన్నతమైనదండి. అందుకే పౌలు దీనిని బాగా గ్రహించాడండి, దీనిని బాగా అర్థం చేసుకున్నాడండి. ఏమంటున్నాడంటే సమస్తం నష్టపరుచుకొని పెంటతో సమానంగా ఎంచుకొని అసలు భూమి మీద నాకు ఏమీ వద్దు, మహిమ దేహం తప్ప దేనిని నేను కోరుకోవాలనుకోవటం లేదంటున్నాడు. చూడండి ప్రియమైన వారలారా, మొదటి వాడైనా ఆ పునరుత్థానం చెందినటువంటి యేసుక్రీస్తు తన దేహానికి సమరూపము కలిగినటువంటి దేహాలను ఎవరికి ఇవ్వాలా అని ఆలోచిస్తున్నాడు. ఆయన భూమి మీద ఆయన వలె బ్రతికినటువంటి వారు ఎవరున్నారో ఆయన్ని చూస్తున్నాడు. అలాంటి వారికి ఆ దేహం ఇవ్వటానికి ఆయన నిరంతరం ఆలోచిస్తున్నాడండి. మరొక మంచి మాట, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక చూడండి, 4వ అధ్యాయము. అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయంలో దీనిని గురించిన మరిన్ని
వివరాలను దేవుడు రాయించాడు చూడండి పదవ వచనం నుంచి. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్ష పరచబడుటకై యేసు యొక్క మరణానుభవము మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవచున్నాము. యేసుక్రీస్తుకు ఏ దేహం అయితే వచ్చిందో, యేసుక్రీస్తు ఇప్పుడు ఏ జీవములో అయితే ఉన్నాడో ఆ జీవం మాలో కూడా ఉండాలి అంటే మేమేం చేయాలంటున్నాడు? యేసుక్రీస్తు మరణానుభవం కూడా మాలో ఉండాలి అంటున్నాడు. చూడండి చక్కని మాట అంటది, జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. యేసు యొక్క జీవము మా శరీరం ముందు ప్రత్యక్ష పరచబడుటకై యేసు యొక్క మరణానుభవం మా శరీరం ముందు ఎల్లప్పుడూ వహించుకుని పోవచ్చున్నాము. పదకొండు, ఎలయనగా యేసు యొక్క జీవముతో కూడా మా మర్త్య శరీరం ముందు ప్రత్యక్ష పరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణమునకు అప్పగింపబడుచున్నాము అంటున్నాడు. భూమి మీద ఉన్నప్పుడు మన జీవిత కాలంలో మన బ్రతుకు ఎలా ఉంటుందో తెలుసా? ఆ దేవుడిచ్చే దేహాన్ని ఆ మహిమ శరీరాన్ని మనం సంపాదించుకోవాలి అంటే గనుక ఈ దీన శరీరంలో ప్రతి క్షణం మరణానికి అప్పగించబడే వారముగా మనం బ్రతకాలి. ఏ క్షణం మనలను మరణం ఆవహిస్తుందో తెలియదు. ఆ మరణం దేవునిలో ఉండేదిగా ఉండాలి. ఆ మరణంతో మనం పునరుత్థానాన్ని సంపాదించుకునే వారముగా ఉండాలి. ఆ మరణంతో మనం మహిమ దేహాన్ని సంపాదించుకునేటట్లుగా ఉండాలి. ఆ మరణం మనకు ఒక మంచి బహుమానాన్ని ఇవ్వాలి. ఆ మరణం మన జీవితంలో ఒక ప్రధాన ఘట్టం కావాలి. అది విచారకరమైన ఘట్టం కాకూడదు. దాని వలన మనం లాభం పొందాలి, దాని వలన మనం సంతోషించాలి. అదే పౌలు మాటల్లో భావం. యేసుక్రీస్తు ఎలాగైతే మహిమ దేహాన్ని తెచ్చుకున్నాడో మనము కూడా ఈ దీన శరీరంలో ఉన్నప్పుడు మహిమ దేహాన్ని తెచ్చుకునే నిమిత్తం ప్రయత్నాలు చేయాలంటున్నాడు, కష్టపడాలంటున్నాడు, ఆ విధంగా ఆలోచన చేయాలంటున్నాడు. ప్రియమైన వారలారా, భూమి మీద పునరుత్థానం మీద ఎవరికీ ఆలోచన లేదండి. ఎలా బ్రతకాలి, ఎలా పేరు సంపాదించుకోవాలి, నలుగురి చేత నేను ఎలా గొప్ప చేయబడాలి, ఎలా ఆలోచించుకుంటున్నాడు మనిషి. చాలా చిన్నగా ఆలోచిస్తున్నాడు మనిషి. పునరుత్థానాన్ని గురించి ఏమాత్రం అవగాహన లేనివాడు, మహిమ దేహాన్ని సంపాదించుకోవడానికి ఏమాత్రం ఆలోచన చేయని ఈ దౌర్భాగ్యుడైన మనిషి ఎంత చిన్నగా ఆలోచిస్తున్నాడో చూడండి. యేసు కాలంలో ఉన్నారు ఇలాంటి వారు, శిష్యుల కాలంలో ఉన్నారు ఇలాంటి వారు, సంఘంలో ఉన్నారు ఇలాంటి వారు, ఈరోజు టోటల్గా భూమి మీద యూనివర్స్లో ఉన్నారు ఇలాంటి వారు. యేసు కాలంలో ఇలాంటి వారిని గురించి వ్రాయబడినటువంటి ఒక సందర్భం ఉంది. వారే సద్దూకయ్యలు. మత్తయి సువార్తలో ఉంటుంది, మార్కు సువార్తలో ఉంటుంది, లూకా సువార్తలో ఉంటుంది సద్దూకయ్యలను గురించినటువంటి భావం. చాలాసార్లు మీరు చాలా పాఠాలలో నేర్చుకున్నారు. పునరుత్థానము లేదని చెప్పేడు సద్దూకయ్యులు యేసు యొద్దకు వచ్చారు అని రాయబడుతుంది మత్తయి సువార్త 23వ అధ్యాయంలో. పునరుత్థానము లేదని చెప్పేడు సద్దూకయ్యులు అంటే ఒక వర్గంగా మారిపోయారు చూడండి, ఒక తెగగా మారిపోయారు చూడండి. అంటే వారిని చూడగానే మేము సద్దూకయ్యులు. ఓ సద్దూకయ్యుల యొక్క భావం ఏంటి? సద్దూకయ్యులు అనగానే ఏం గుర్తుకు రావాలంటే పునరుత్థానం లేదని చెప్పుకుంటారంటే వారు. పునరుత్థానం లేదా? పునరుత్థానం లేదా? నీ పంటి కిందకి వెళుతున్నటువంటి ఆహార పదార్థాలు పునరుత్థానం వల్ల వచ్చాయి. పునరుత్థానం వలనే నీ కడుపు నిండుతుంది. పునరుత్థానం వలనే నీవు జీవం కలిగి ఉన్నావు. పునరుత్థానం వలనే ఈరోజు ప్రకృతిలో ప్రతి ఒక్కడు బ్రతకగలుగుతున్నాడు. నీవు విత్తున్నది చచ్చితేనే కానీ బ్రతికింపబడదు. అలా బ్రతికింపబడిన దానిని బట్టి నువ్వు బ్రతికింపబడుతున్నావు. మరి నీవు పునరుత్థానాన్ని నమ్మవా? ఒక సద్దూకయుడు లాంటి వాడువా నువ్వు? ప్రారంభ సంఘంలో కూడా ఇలాంటి వారు ఉన్నారు చూడండి. వారిని గురించి కొన్ని మాటలు దేవుడు రాయించాడు, వాటిని మనం చూద్దాం. అపొస్తలుల కార్యములు 17వ అధ్యాయము, అపొస్తలుల కార్యములు 17వ అధ్యాయము 32వ వచనం జాగ్రత్తగా చూడండి. అపొస్తలుల కార్యములు 17వ అధ్యాయము 32వ వచనం జాగ్రత్తగా చూడండి. మృతుల పునరుత్థానమును గూర్చి వారు వినినప్పుడు కొందరు అపహాస్యము చేస్తారు అంటున్నాడు చూడండి. ఏం చెబుతున్నాడు ప్రారంభ శతాబ్దంలో పౌలు? ఏం చెబుతున్నాడు ప్రారంభ శతాబ్దంలో పేతురు? ఎందుకు ప్రారంభమైంది యేసుక్రీస్తుని బట్టి ఈ విప్లవం? ఏంటి క్రైస్తవ్యం అంటే? ఒక చర్చి కట్టుకోవడమా? అందులో గంట పెట్టుకోవడమా? ఆదివారం గుడికి 2 గంటలు అటెండ్ అవ్వడమా? బాప్తిసం పొందిన తర్వాత ఏదో క్రైస్తవులము అని పిలిపించబడుకోవడం కోసమా? క్రైస్తవులు మతశాఖలుగా విడిపోయి నాదొక శాఖ నీదొక శాఖ, నాదొక సిద్ధాంతం నీదొక సిద్ధాంతం అని చెప్పుకోవటం కోసమా? కాదండి. క్రైస్తవ్యం అంటే ఏంటో తెలుసా? మృతుల పునరుత్థానాన్ని గూర్చి ఖచ్చితంగా చెప్పిన ఒక మహాజ్ఞానం. ఆ మృతుల పునరుత్థానాన్ని గూర్చి ప్రారంభ శతాబ్దంలో వీరు నోరారా పలుకుతున్నప్పుడు ఏమంటున్నాడు చూడండి.
వారు మృతుల పునరుత్థానమును గురించి వినినప్పుడు కొందరు ఏం చేస్తున్నారట, అపహాస్యము చేసిరి, ఏంటయ్యా మృతుల పునరుత్థానం అంటున్నారు, నవ్వుతున్నారు, హేళన చేస్తున్నారు, బ్రతుకుతావా నువ్వు, తిరిగి బ్రతుకుతావా, నీకు మహిమ సరే వస్తుందా, మేమేమో తీర్పు పునరుత్థానానికి వెళ్ళిపోతామా, క్రీస్తును నమ్మకపోతే, క్రీస్తు రూపాన్ని మేము ధరించుకోకపోతే, ఆయన మహిమ దేహానికి సమరూపము కలిగినటువంటి దేహాన్ని మేము తెచ్చుకోలేమా అని అపహాస్యం చేసే అపహాసకులు ఆనాటి కాలంలో ఉన్నారు చూడండి. ఈరోజు లోకం ముందు ఉన్నటువంటి వారు కూడా చాలామంది అలాంటి వారే, క్రైస్తవుల్లో ఉన్నటువంటి వారిలో కూడా చాలామంది అలాంటి వారే. ఈరోజు ఎన్నో ప్రదేశాలలో ఎన్నో కార్యక్రమాలను చూస్తున్నాం క్రీస్తు పేరిట, కానీ వచ్చిన క్రైస్తవులందరికీ మృతుల పునరుత్థానం మీద మంచి అవగాహన ఉందా, మహిమ దేహాన్ని తెచ్చుకోవాలని ఆలోచన ఉందా, శరీరానికి తగిలిన ఒక చిన్ని దెబ్బ, ఆ దెబ్బ తగ్గిపోవడానికి చిన్ని నూనె, శరీరం లోపల పుట్టినటువంటి ఒక చిన్ని పుండు, ఆ పుండు తగ్గిపోవడానికి చిన్ని ప్రార్థన, ఇంటిలో ఒక చిన్న సమస్య, ఆ సమస్య తగ్గిపోవడానికి ఒక చిన్ని ప్రార్థన, అదేనా క్రైస్తవ్యం? బైబిల్లో ఆ క్రైస్తవ్యం ఉందా? లేదు. 66 పుస్తకాలలో దేవుని ఘోష ఏంటో తెలుసా? భూమి మీదకు వచ్చిన ప్రతి మనిషి దేన శరీరాన్ని కలిగిన వాడు, వాడు మహిమ శరీరాన్ని తెచ్చుకోవాలి, వాడు మహిమ దేహాన్ని తెచ్చుకోవాలి. ఇది నీకు అపహాస్యం అవుతుందా? నీవు కీడు పునరుత్థానానికి వెళ్ళిపోతావు అంటున్నాడు, కీడు పునరుత్థానానికి వెళ్ళిపోతావు అంటున్నాడు. సంఘంలో కూడా ఉన్నారండి, ప్రారంభ శతాబ్దంలో సంఘంలో కూడా ఇలాంటి వారు ఉన్నారు. హ్యూమనై అనేటువంటి ఒక వ్యక్తి వారిని గురించి రాస్తున్నాడు చూడండి. ఒక మంచి సందర్భంలో తిమోతికి రాసిన 2వ పత్రికలో హ్యూమనై ఫిలేతో అనేటువంటి వారిని గురించి పౌలు ప్రస్తావిస్తున్నాడు చూడండి. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం చూడండి. అపొస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం నుంచి జాగ్రత్తగా చూడండి. 16వ వచనం నుంచి, అపవిత్రమైన ఒట్టి మాటలకు విముఖుడవై ఉండుము. ఆత్మపూర్లైన ప్రసంగికులంట ఏం చెబుతున్నారు? పేరుకు మాత్రమే ఆత్మపూర్లైన ప్రసంగికులు. ఆత్మపూర్లైన ప్రసంగికులు అంటే అర్థం ఏంటంటే, స్టేజ్లో ఈ చివరి నుంచి ఆ చివరి వరకు మైక్ పట్టుకు దబ్ దబ్ అని గుద్దుకుంటూ తిరుగుతాడు అంతే. అది ఆత్మపూర్ణైన ప్రసంగమా? వాడు చెప్పే మాటల్లో ఏమాత్రమైనా ఆత్మను గుర్చిన ఆలోచన ఉందా? వాడు ఆత్మపూర్ణైన ప్రసంగికుడా? వాటిని గురించి ఏమంటున్నాడు తెలుసా దేవుడు? అపవిత్రమైన ఒట్టి మాటలకు విముఖుడవై ఉండుము. ఎన్ని అపవిత్రమైన ఒట్టి మాటలు మన కరపత్రాల్లో కనిపిస్తాయంట చూడండి. రోగం కలిగిన వారా, వచ్చేయండి మీకోసం ప్రార్థన చేస్తాను, అపవిత్రమైన మాట అన్నమాట అది. అవును. కష్టాలలో ఉన్నవారా, వచ్చేయండి మీకోసం ప్రార్థన చేస్తాను. ఏంటి, దేన శరీరంలో కష్టాలు తీరుస్తావా? మహిమ శరీరాన్ని తెచ్చుకోవడం ఏంటో చెప్పవా? మహిమ దేహాన్ని సంపాదించడానికి దేవుణ్ణి ఎలా నమ్ముకోవాలో వివరించవా? అదేనండి దేవుడు రాయిస్తున్నాడు, అపవిత్రమైన ఒట్టి మాటలకు విముఖుడవై ఉండమంటే నీ ముఖాన్ని త్రిప్పుకో అంటున్నాడు. తర్వాత ఏమన్నాడు చూడండి, అట్టి మాటలాడేవారు మరి ఎక్కువగా భక్తిహీనులు అవుతారు అంటున్నాడు చూడండి. అలాంటి మాట్లాడేవారు మరి ఎక్కువగా భక్తిహీనులు అయిపోతారు. లోకం వందున్న భక్తిహీనులు కొద్దిగా భక్తిహీనులు, వారికి వాక్యం చెబితే వెంటనే వింటారు. వీడు వాక్యం వినడు, నాకు వచ్చు అంటాడు, కానీ వాడు ఈ దేన శరీరం కోసమే ఆలోచిస్తున్నాడు, కీడు పునరుత్థానానికి వెళ్ళిపోవటానికి సిద్ధపడుతున్నాడు. ప్రియులారా బాగా ఆలోచించండి, అటువంటి వారు మరి ఎక్కువగా భక్తిహీనులు ఎదురు. 17వ వచనం నుంచి, కొరుకు పొండి ప్రాకినట్టుగా వారి మాటలు ప్రాకును. జీవం కలిగిన దేవుని మాటలు ప్రాకుతున్నాయా? లేదండి. ఎంతో కష్టపడాలి దీనికోసం. ఈ ఎసెన్స్ని మనుషుల్లోకి తీసుకుని వెళ్ళాలంటే, మహిమ శరీరాన్ని గుర్చిన ఈ వార్తలను మనుషులకు ఎక్కించాలంటే చాలా కష్టపడాలండి. ఇవి ప్రాకవండి, కానీ ఆ మాటలైతే కొరుకు పొండు ప్రాకినట్టుగా వారి మాటలు ప్రాకును. వారిలో ఎవరెవరు ఉన్నారో చూడండి. ఆనాటి కాలంలో హ్యూమనయ్యను ఫిలేతును ఉన్నారు. హ్యూమనయ్య అనేటువంటి వాడు, ఫిలేత్ అనేటువంటి వాడు, వీరిద్దరు ఉన్నారట. వీరు ఏం చేస్తున్నారు? వీరిని గురించి ఎందుకు ఇలా మాట్లాడాడు చూడండి. వారు పునరుత్థానము గతించినని చెప్పుచు సత్యము విషయము తప్పిపోయి కొందరు విశ్వాసమును చెరుపుచున్నారు అని రాయబడింది చూడండి. అంతేనా? కొందరు విశ్వాసాన్ని వారు చెరిపేస్తున్నారు. పునరుత్థానం గతించిపోయిందని చెబుతున్నారు. యేసుక్రీస్తు ఏనాడు పునరుత్థానుడు అయ్యాడు కదా, 100 సంవత్సరాలు గతించిపోయింది కదా, ఇక మనం పునరుత్థానం గురించి ఆలోచించొద్దులే అంటున్నారు సంఘంలో ఉన్నవారు. అంటే దేనిని గురించి ఆలోచించమని అన్నమాట వీరి ఉద్దేశం? దేహాన్ని గురించి ఆలోచించుకోమని.
మానవ దేహాన్ని గురించి ఆలోచించుకోమని వీరు ఉద్దేశం అన్నమాట. మహిమ దేహాన్ని గురించి వీరు ఆలోచింపనివ్వటం లేదు. చూడండి, హిమనయ్య అనేటువంటి వాడు ఉన్నాడు, ఫిలేత్ అనేటువంటి వాడు ఉన్నాడు ఆనాటి కాలంలో, ఈరోజు కోకొల్లలుగా ఉన్నారు అలాంటి వారు. ప్రియమైన వారలారా, అందుకే క్రిందకు వచ్చేసరికి తిమ్మతితో ఏమంటున్నాడు చూడండి, పౌలు చక్కని జ్ఞానం చెబుతున్నాడు అక్కడ, జాగ్రత్తగా దాన్ని నేర్చుకోండి. 19వ వచనం, ఆయనను దేవుని యొద్ద స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది. ఎవడు ఎలాంటి మాటలు చెప్పినా నిజం నిజమే, ఎవడు ఎలా మబ్బి పెట్టినా, క్రైస్తవ్యాన్ని ఎలా దొంగపాలు చేసినా నిజం నిజంగానే ఉంటుంది. అవునండి, అందుకే ఏమంటున్నాడు తెలుసా, దేవుని యొద్ద స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది. మనం చెప్పుకున్న ఈ వాక్య భాగం అంతా, వాక్యంలో ఉన్న భావాలన్నీ స్థిరముగా ఉండేవి ఎప్పుడు? ఆనాడు పౌలు ఇదే మాట్లాడాడు, ఈరోజు మనం దానినే మాట్లాడుకుంటున్నాం. స్థిరము కదా చెప్పండి, 2000 సంవత్సరాలుగా ఈ మాటలు స్థిరం, భవిష్యత్ కాలంలో కూడా ఇవి స్థిరం. మధ్యలో పుట్టినవి మధ్యలో పోతాయి, ప్రారంభ శతాబ్దంలో లేని బోధ, మధ్యలో పుట్టిన బోధ, ఇప్పుడున్న బోధ, మరికొద్ది కాలానికి పోయే బోధది, మధ్యలో ఆరిపోయే బోధది, అంతరించిపోయే బోధది, దానిని పట్టుకోకండి. అనాది కాలంలో దేవుడు సంకల్పించిన బోధ, యేసుక్రీస్తు జ్ఞాపకం చేసి పరిపూర్ణం చేసిన బోధ, శిష్యులు అపొస్తలులు ఈ లోకంలో ప్రకటించిన బోధ, ఈరోజు మనం దానిని జ్ఞాపకం చేసుకుంటూ దానిని ప్రకారం బ్రతుకుతున్న బోధ, నిత్యము ఉండే బోధ. అందుకే ఏమంటున్నాడు తెలుసా, దేవుని యొద్ద స్థిరమైన పునాది నిలకడగా మన కొరకు ఉన్నది. ప్రభు తన వారిని ఎరుగును అనదియు, ప్రభు నామమును ఒప్పుకున్న ప్రతి వాడును దుర్నీతుడు తొలగిపోవాలను అనదియు, దానికి ముద్రగా ఉన్నది అంటున్నాడు. చూడండి, దేవుడు దానికి సీల్ వేశాడు, ఇది చెదిరిపోకుండా, ఇది నిత్యము ఉండేలా దేవుడు దీనిని భద్రం చేస్తున్నాడు. చూడండి, మానవ శరీరము, మహిమ శరీరము, మహిమ శరీరము కొరకు మానవ శరీరంలో ఉన్న ప్రతి మనిషి తప్పకుండా ఆలోచించాలి. దేవుని జీవవాక్య విషయములను మనిషి అర్థం చేసుకోవాలి, ఆ విధంగా మనిషి బ్రతకాలి, ఆ విధంగా మనిషి ఆలోచన చేయాలి. ప్రియమైన వారలారా, చూడండి, క్రింది మాటలలో మంచి సంగతులు మనకు వినిపిస్తున్నాయి. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం నుంచి జాగ్రత్తగా ఇప్పుడు చూడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం నుంచి, గొప్ప ఇంటిలో వెండి పాత్రలు బంగారు పాత్రలు మాత్రమే కాక కర్రవియు మట్టివియు కూడా ఉండను. గొప్ప ఇల్లు, పరలోకమందున్న దేవుడు తన ఇల్లు, పరలోకమందున్న దేవుడు తన లోకం, తన సృష్టి. ఈ సృష్టిలో ఏవే ఉంటాయో చూడండి, ఏవే ఉంటాయో చూడండి, వెండి పాత్రలు బంగారు పాత్రలు మాత్రమే కాక కర్రవి మట్టివి కూడా ఉండును. గొప్ప ఇంటిలో ఏవే ఉంటాయో చూడండి, వెండి పాత్రలు ఉంటాయి, బంగారు పాత్రలు ఉంటాయి, వాటితో పాటుగా కర్ర పాత్రలు మట్టి పాత్రలు కూడా ఉండాలి, ఉంటాయి. గొప్ప ఇల్లు కదా అండి, అందులో కర్ర పాత్రలు ఉండడానికి వీలు లేదు కదా అండి అనుకోవడానికి వీలు లేదు. గొప్ప ఇల్లు కదా అండి, అక్కడ కర్ర పాత్రలు కానీ మట్టి పాత్రలు కానీ ఉండవు కదా అండి అనుకోవడానికి వీలు లేదు. ప్రియమైన వారలారా, ఈ ఉదాహరణ జాగ్రత్తగా మీరు గమనించాలి. అందరూ పునరుత్థానాన్ని పొందుతారు, కొంతమంది కీడు పునరుత్థానానికి, కొంతమంది మేలు పునరుత్థానానికి వెళ్ళిపోతారు. దానిని గురించి మనకు అర్థం కావాలంటే ఈ మంచి సన్నివేశం మనం బాగా అర్థం చేసుకోవాలి. ఏమంటున్నాడు చూడండి, గొప్ప ఇంటిలో వెండి పాత్రలు బంగారు పాత్రలు మాత్రమే కాక కర్రవి మట్టివి కూడా ఉండును, వాటిలో కొన్ని ఘనతకు కొన్ని ఘనహీనతకు వినియోగింపబడును. చూసారా, బంగారు పాత్రలు వెండి పాత్రలు ఘనతకు వినియోగిస్తారు, అంటే తినటానికి త్రాగటానికి, మంచి మంచి కార్యక్రమాలు చేసుకోవటానికి ఘనమైనటువంటి పాత్రలుగా కొన్నిటిని వినియోగిస్తారు. అందులో బంగారు పాత్రలు ఉంటాయి, అందులో వెండి పాత్రలు ఉంటాయి. మరలా క్రింది మాట ఏమంటున్నాడు చూడండి, కొన్ని ఘనహీనతకు వినియోగింపబడును అంటున్నాడు. ఘనతకు కొన్ని పాత్రలు వినియోగింపబడితే ఘనహీనతకు కొన్ని పాత్రలు వినియోగింపబడతాయి. తిండికి ఒక పాత్ర వినియోగిస్తారు, కానీ దీనికి వేరే పాత్ర వినియోగిస్తారు, అంతేనా కదా. దానికి కూడా వెండి పాత్ర కావాలా మీకు, గాలి జనార్దన్ రెడ్డిలాగా? వద్దొద్దు. బైబిల్లో రాయబడిన మాటండి, ఒక గొప్ప ఇంటిలో ఏవే ఉంటాయి, వెండి పాత్రలు బంగారు పాత్రలతో పాటుగా కర్ర పాత్రలు మట్టి పాత్రలు ప్లాస్టిక్ చెంబులు కూడా ఉంటాయి. దేనిని వేటికి వినియోగించాలో దానిని వాటికే వినియోగించాలి, అవునా కదా.
అవును, ఇది మనకు బాగా తెలుసు. ఇప్పుడు చదవండి 21వ వచనం. 21వ వచనం, ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్ర పరుచుకొనిన యెడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమైన ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రయై ఉండును. ఏం కావాలి మీకు? పునరుత్థానం అందరికీ ఉంటుంది, పునరుత్థానం అందరికీ ఉంటుంది. కానీ ఆయన ఇంటిలో మూడు లోకాలు ఉన్నాయి, పరలోకము, భూమి ఉన్న లోకము, భూమి క్రింద ఉన్న లోకము. ఆయన ఇంటిలో ఏ పాత్రగా మీరు వినియోగింపబడాలనుకుంటున్నారు? ఘనహీనత కొరకు వినియోగింపబడే పాత్ర, ఘనత కొరకు వినియోగింపబడే పాత్ర, ఏది కావాలి చెప్పండి. ఏ పాత్రగా మీరు మారిపోవాలనుకుంటున్నారు చెప్పండి. ఏ పునరుత్థానాన్ని మీరు కోరుకోవాలనుకుంటున్నారు చెప్పండి. నిత్యము ఆనందించేవారుగా, ఘనత కలిగిన వారుగా ఉండాలి అంటే 21వ వచనంలో దాని గురించే చెప్పాడు. ఎవడైనను వీటిలో చేరక, ఆ ఘనహీనమైన వాటిలో చేరకండి, ఘనహీనమైన వాటిలో చేరకండి, పట్టుకెళ్ళే చెంబుగా మీరు మారకండి. మరి ఎలా మారిపోవాలి మీరు? ఘనమైన పాత్రగా మీరు మారిపోవాలి, వెండి పాత్రగా మీరు మారిపోవాలి, అంతకంటే ఎక్కువ బంగారం పాత్రగా మీరు మారిపోవాలి, వజ్రాలు పొదిగినటువంటి వస్తువులుగా, పదార్థాలుగా మీరు మారిపోవాలి. ప్రియులారా, బాగా ఆలోచించాలి మీరు. పునరుత్థానం మనిషికి తప్పకుండా కలుగుతుంది, కానీ ఆ పునరుత్థానము జీవ పునరుత్థానమై ఉండాలి. ఘనమైన పాత్రగా మీరు ఉండాలి అంటే ఎవడైనా వాటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకొనని ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకున్నట్టుకు అర్హమైన ప్రతి సత్కార్యములకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రగా ఉండును అంటున్నాడు. చూడండి, ఏ పాత్రగా మీరు మారిపోవాలనుకుంటున్నారు? ఘనత నిమిత్తమైన పాత్రగా మీరు మారాలి అనుకుంటే ఇదిగో ఈ నిత్యజీవ పరిశోధనలో మీరు ఉండాలి. దేవుని వాక్య సంబంధమైన జీవపు విషయాలన్నింటినీ తెలుసుకోవాలి. ఆ తరువాత సంవత్సర కాలమంతా మీరు దేవుని కొరకు విరోచితంగా బ్రతకాలి, దేవుని ఇష్టం నెరవేర్చాలి. ఈ దీన శరీరములో నుండి మహిమ శరీరాన్ని మీరు తెచ్చుకోవాలి. ఆ శరీరం కలిగిన వారే పరలోకానికి అర్హులు, వారే దేవుని కుమారులుగా మహిమలోకానికి వెళ్ళిపోతారు. అలా కాని పక్షంలో మీకు పునరుత్థానం ఉంటుంది తప్ప కలకాలము బాధతో వేదన అనుభవిస్తారు. చనిపోతే బాగుండు కదా అనుకుంటారు, కానీ అక్కడ చావు లేదు, అక్కడ పురుగు చావదు, అలాగని శ్రమ కూడా ఆగిపోదు, అగ్ని ఆరదు. మంచి నిర్ణయం తీసుకోండి. మధ్యాహ్నం తరగతికి మరలా సిద్ధమవ్వండి. ప్రార్థన చేసుకుందాం. తరలి మంచి ప్రార్థనలు ఏకీభవించండి. పరలోకమందున్న మా తండ్రి, మానవ శరీరమును గూర్చి, మహిమ శరీరమును గూర్చి మీ గ్రంథంలో మీరు వ్రాయించినటువంటి మాటలను బట్టి మేము ఆలోచన చేశాం. చక్కని సంగతులు మాకు మీరు వివరించారు. నేర్చుకున్నటువంటి వాటిని మా జీవితకాలం అంతా జ్ఞాపకంలో ఉంచుకునేటట్లుగా మాకు సహాయం చేయండి. పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి మీ పిల్లలను కాపాడి తండ్రి. మంచి జ్ఞానమును వారు నేర్చుకొని సాధన చేసి దానిని తిరిగి పత్రాలలో వ్రాసి వారు బ్రతికి ఉన్నంతకాలం దానిని జ్ఞాపకం ఉంచుకునేటట్లుగా దాని కొరకు సిద్ధపడే భాగ్యం వారికి కల్పించండి. దీన శరీరంలో ఉన్న ప్రతి ఒక్కరూ దేని కొరకు ఆలోచించాలో చాలా స్పష్టంగా మీరు రాయించారు. యజమానుడు వాడుకునే ఘనమైన పాత్రగా ఉండగలుగుటకు మేమేం చేయాలో మాకు తెలియజేశారు. దాని కొరకు మొదటి పాఠముగా నేర్చుకున్నటువంటి ఈ సంగతులను తండ్రి, మా జీవితకాలంలో వాటి ప్రకారం పాటించగలుగుటకు మాకు సహాయం చేయండి. దూర ప్రాంతాల నుంచి వచ్చారు తండ్రి, ఇక్కడ ఉండే 6 రోజులు చక్కని వసతిని మేము కల్పించగలుగుటకు, మంచి వాతావరణంలో వారు మీ జీవవాక్యమును వినగలుగుటకు, ప్రతినిత్యం వాక్యంతో వారు తండ్రి ఎదగుటకు వారికి సహాయం చేయండి. మీ కృప, మీ సహాయము మాకున్నదానిని బట్టి ఇదిగో తండ్రి నిత్యజీవాన్ని మేము సాధించుటకు పరిశోధిస్తున్నాం. లేఖనములలో నిత్యజీవాన్ని తండ్రి సాధించుటకు ఎంతో కష్టపడుతున్నాం. దీనికి తప్పకుండా ప్రతిఫలం మహిమ దేహం రూపంలో మాకు వస్తుందని నిరీక్షిస్తున్నాం తండ్రి. మా ఆశను నెరవేరుస్తారని మీ మీద నమ్మకంతో తండ్రి, ఆ నిరీక్షణతో, ఆ విశ్వాసంతో తండ్రి ఇదిగో మీ కొరకు ఈ దీన శరీరంలో మేము మూలుగుతూ కష్టపడుతున్నాం. ప్రథమ ఫలమైనటువంటి యేసుక్రీస్తు ఇప్పటికే మాకు ఒక మాదిరి ఉంచిపోయాడు నాయన. ఆయన యొక్క మహిమ శరీరమునకు సమరూపము కలదానిగా
మా శరీరమును మార్చుకొనగలుగుటకు మర్చమైనది ఆ జీవముతో పాటు మృంగివేయబడగలుగుటకు ఆ జీవము కలిగిన మహిమ దేహాన్ని మేము కాపాడుకొనగలుగుటకు ప్రతి ఒక్కరూ ఇందులో ఏ ఒక్కరూ తప్పిపోకుండా అందరికీ సహాయం చేయమని వేడుకుంటూ చిన్నబిడ్డలు స్త్రీలు పురుషులు తండ్రి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిని మీ చేతికి అప్పగిస్తూ యేసుక్రీస్తు వారి ద్వారా ఈ ప్రార్థన రూపంలో మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమెన్. అందరికి వందనములు. సెలవు.